श्री गुरुभ्यो नमः हरिः ओम श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं त्रयाणामेव च एवम् उपन्यासः प्रश्नश्च కఠోపనిషత్తులో మంత్రం ఉంది అవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః అని. అవ్యక్తము అవ్యక్తము కంటే పురుషుడు సుపీరియర్ పరుడు అని ఆ మంత్రాన్ని చూపించి ఇదిగో మా సిద్ధాంతాన్ని వేదము సపోర్ట్ చేస్తోంది అని అప్రోచ్. సాంఖ్యుల యొక్క పద్ధతి ఎలా ఉంటుందంటే వాళ్ళు వేరే, వాళ్ళ స్ట్రక్చర్ వాళ్ళు వేరే పెట్టుకున్నారు. వేదాన్ని చదివి ఉపనిషత్తులను చదివి పెట్టుకున్నది కాదు, వాళ్ళ సిస్టమ్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని తంత్రము అంటారు ఫిలసాఫికల్ లాంగ్వేజ్లో. తంత్రం అంటే ఈ కర్మకాండ ఆతంత్రం కాదు, అది వేరే తంత్రం. సో ఆ తంత్రము అంటే ఆ స్ట్రక్చరు వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళు చుట్టూ చూసుకున్నారు ఏముంది ప్రపంచంలో. ఋషులు కదా, మరి ఋషులు మేము ముసలి వయస్సుస్తే ఏం చేయాలి, డాక్టర్ దొరకకపోతే ఏమవుతుంది, రోగం వస్తే ఈ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, అలా విచారం చేయరు. అలాంటి విచారం చేయరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అలాంటి విచారము వ్యర్థము అని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మీరు విచారం చేసి ఆ రకంగా విచారం చేసి, విచారం అంటే పరిశోధన పరిశీలన చేసి మీరు ఏవేవో చేస్తారు, అక్కడ అయ్యేదానికి దీనికి సంబంధమే ఉండదు, ఏమీ సంబంధం ఉండదు. అది ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ డైనమిక్స్. మన చేదస్థంతో మనం చేయడం, చేదస్థం లేకుండా మన కర్తవ్యం మనం చేస్తే సరిపడుతుంది. దాని గురించి ఊరికే మనస్సుని పని పెట్టాల్సింది ఏమీ లేదు. అది చేయలేదనుకోండి, మీరు చదువుకున్న వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనకున్న ఆ శక్తిని మనం గొప్ప విషయాలని పరిశోధించడానికి వినియోగించవచ్చు. ఆ విధంగా ఆత్మశోధన చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఈ సంసారంలో అంతగా మంచి ఏమి లేదు సారము. అలాగ ఉండేవారు వాళ్ళ ఋషులు, వాళ్ళకు కూడా ఫ్యామిలీలో అవి ఉండేవి. వాళ్ళేమి సన్యాసులు, అందరూ సన్యాసులు ఏం కాదు. వాళ్ళు ఏదో వశిష్ఠుడు వామదేవుడు వాళ్ళందరూ గృహస్థులుగానే ఉండేవారు అన్నట్టుగా మనకు కథలు కనపడతాయి. ఎవరో కొంతమంది సన్యాసులు ఉన్నారు. సో వాళ్ళు అలా శోధన చేసేవారు. శోధన చేస్తే, జగత్తుని శోధన చేస్తే మూడు అంశములు కనపడ్డాయి. ఇట్స్ గ్రేట్ డిస్కవరీస్ ఇవన్నీ కూడా. సత్వరజస్తమో గుణములు అనే డిస్కవరీ, అలాగే సుఖ దుఃఖ మోహములు ఆ గుణములకు సంబంధించి. కాబట్టి ఈ జగత్ ఎక్కడి నుంచి వచ్చింటుంది, వాళ్ళు కొంత స్థూలంగా ఆలోచించారు. ఇలాగా ఈ జగత్తు ఇది జడము కాబట్టి జడము నుంచి వచ్చి ఉంటుంది, అలాగా ఆలోచించారు. సైంటిస్టులు ఆధునిక కాలంలో వచ్చిన కాస్మాలజిస్టులు, వాళ్ళ ఆలోచన కండిషన్గా ఉండదు, కండిషన్డ్గా ఉండదు. జడం జగత్తు జడం కనుక జడం నుంచే పుట్టుంటుంది అనేది కండిషనింగ్ థింకింగ్, కండిషన్డ్ థింకింగ్. హౌ డు యునో, ఇప్పుడు మనకి తెలియని దాని గురించి స్పెక్యులేషన్ చేయకూడదు, లీవ్ ఇట్ లైక్ దాట్. శోధన చేస్తే ఏదొస్తే అది వస్తుంది. సైన్స్ వాళ్ళు అలా ఉంటారు, వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు కండిషన్డ్. చేతనం నుంచి చేతనం పుడుతుంది, జడం నుంచి జడం పుడుతుంది అని ఏదో కండిషన్. సో అలాగా ఆ కండిషనింగ్ తోటి ఆలోచించారు. ఆలోచించి సత్వరజస్తమో గుణాత్మకమైనది అని దానికి పేరు పెట్టాలి కదా, పేరు ఏదైనా పెట్టుకోవాలి. వీళ్ళు ఎలాంటి పేరు పెట్టారంటే అది పేరు అనడానికి వీల్లేని పేరు పెట్టారు. ఇప్పుడు మీరు పుట్టిన శిశువుకి పుట్టినవాడు అని పేరు పెడతారా, పెట్టరు. లేకపోతే కొడుకు అని పేరు పెడతారా, పెట్టరు. కానీ వీళ్ళు అలాంటి పేర్లు పెట్టుకున్నారు. ప్రకృతి అని పేరు పెట్టారు. జనికర్తు ప్రకృతి. ప్రకృతి అంటే ఏమిటో తెలిసిన ది ఫండమెంటల్ కాజ్ అని అర్థం, అదే పేరు. బాగుంది కదా పేరు. కాబట్టి ఇంకో పేరు ఇంకో పేరు వెతకడం కంటే ద ఫండమెంటల్ కాజ్ అని పేరు పెట్టారు దానికి. ఈ డ్రగ్ డిస్కవరీలో ఓ మాలిక్యూల్ వస్తుంది, దానికి ఏదో నెంబర్ ఉంటుంది ముందు. ఆ మాలిక్యూల్ నేచరు నెంబరు ఉంటుంది. లైక్ ఒకప్పుడు ఆల్జైమర్స్ డిసీజ్కి ప్రోటీన్ 721 ప్రోటీన్ మాలిక్యూల్స్ వాళ్ళు పరీక్ష చేస్తూ ఉండేవారు. అనేక ప్రోటీన్స్ తయారు చేయటం, వాటిని పరీక్ష చేస్తూ ఉండడం.
అలాగా వేలాది ప్రోటీన్స్ చేస్తే దాంట్లో 721 అనే ప్రోటీన్ ఇట్ ప్రూవ్ టు బి ఎఫెక్టివ్. సో దాని మీద పరీక్షలు చేసి ఒక డ్రగ్ అయింది అది, ప్రోటీన్ 721. ఇప్పుడు దానికి పేరు పెట్టాలి. ఆల్జైమర్స్కి ఇనీషియల్ స్టేజెస్లో వచ్చిన డ్రగ్ అది, దానికి పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టాలా అని బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్లో సైంటిస్టులు, ఎకనామిస్టులు, మార్కెటింగ్ పీపుల్ అందరూ ఉంటారు దాంట్లో. పేరు మరి అన్ని యాస యాంగిల్స్ చూసుకోవాలి కదా. ఆఖరికి వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే దాని పేరు ప్రోటీన్ 721 అనే ఉంటుంది అని డిసైడ్ చేశారు. ఆ రకంగా ఈ జగత్తు యొక్క ఫండమెంటల్ కాజ్ ప్రకృతి ఏమిటి, ఏమిటది త్రిగుణాత్మకము, దానికి పేరు ఏం పెట్టాలి, ప్రకృతి అనే పేరు పెట్టారు. దట్ ఈస్ ది నేమ్. ఇప్పుడు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే ఈ జగత్తు ముఖ్యం కాదు, ఆ ప్రకృతి, మనం కారణాన్ని పట్టుకోవాలి, అది ముఖ్యమండి. ఈ జగత్తుదే ఉంది, ఇది వినాశాన్ని పొందేది, అది నిత్యము అని, కాబట్టి అది ప్రధానము అన్నారు. ఇట్ ఈస్ ది ఇంపార్టెంట్. ఇప్పుడు దానికి పేరేమని పెట్టడం, ది ఇంపార్టెంట్ అని పేరు పెట్టేశారు. ఇదంతా వాళ్ళ యొక్క తంత్రం. దీనికి వేదంతో ఏమీ సంబంధం లేదు. వేదంలో బ్రహ్మ, చేతన బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అక్కడ ప్రతిపాదనలన్నీ వేరు. ఇలా లేవవి. దీనికంటే మౌలికమైన భేదములు ఉన్నాయి వేదం యొక్క ప్రపోజిషన్లో. కానీ వీళ్ళు ఇలాంటి స్ట్రక్చర్ ఒకటి వేసుకున్నారు. తర్వాత హ్యూమన్ సైకాలజీ, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా, సైకాలజీ ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని వేదంతో ముడిపెట్టాలి, ప్రతిదాన్ని. అలా ఉండేది అప్పుడు వాతావరణం, అలా ఉండేది. లైక్ ఇప్పుడు వాతావరణం ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు సోషల్ పొలిటికల్ స్పీర్ చూస్తే ప్రతిదీ సెక్యులర్ అనాలి, దేన్నైనా సెక్యులర్ అంటూ ఉండాలి. అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, అది మన కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేసినటువంటి పెద్దలు ఆ సెక్యులర్ అనే మాటని పెట్టలేదు, మాటని పెట్టలేదు, దాని స్పిరిట్ పెట్టుకున్నారు తప్ప మాటని పెట్టలేదు. ఇందిరాగాంధీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసే మాటని చొప్పించింది ఆవిడ, కాన్స్టిట్యూషన్లో చొప్పించింది 1970s. 48 నుంచి 70s దాకా బాగానే ఉంది కదా దేశం, ఈ పదం అడ్డొచ్చిందా, ఈ పదం పెట్టేస్తే దేశం బాగుపడిపోతుందా, ఏదో ఆవిడ చేతస్తాం ఆవిడది. ఆవిడేవో కొన్ని మంచి పనులు చేసింది, కొన్ని సిగ్గుపడదగ్గ పనులు కూడా చేసింది కదా, దాంట్లో ఇది ఒకటి. ఈ సెక్యులర్ అనేటువంటి పూర్తిగా అనవసరమైనటువంటి పదాన్ని ఒకటి దాన్ని దాంట్లో పెట్టారు. యూరప్లో ఉంది సెక్యులర్ అనే మాట. యూరప్లో సెక్యులర్ వచ్చినటువంటి సందర్భం వేరు, మనకు అటువంటి సందర్భం లేదు. అదంతా డైగ్రెషన్ అవుతుంది, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ఇట్. కాబట్టి సెక్యులర్ అనే మాట లేకుండా మీరు ఇప్పుడు ఏ పని చేయలేరు. న్యూస్ ఛానల్ తీస్తే యోగా, ఇజ్ ఇట్ సెక్యులర్ అనేవడం లేవనెత్తుతాడు ప్రశ్న. గాలి పీల్చడము, ఇజ్ ఇట్ సెక్యులర్ అనే లెవెల్కి వచ్చారు వీళ్ళు. కాబట్టి ఆ సెక్యులర్ అనే మాట అనాలి, అనకపోతే వాడు అసలు పొలిటీషియన్నే కాదు. లాలూ ప్రసాద్ యాదవ్ సెక్యులరిజం కు బచానా పడతా హై, హీ సేస్ దాట్ అండ్ యూ హ్యావ్ టు లిజన్ టు దాట్. ఆ లెవెల్కి ఆ పదాన్ని వాళ్ళు దిగజార్చినారు. బట్ మొత్తానికి ప్రతిదీ సెక్యులర్ అనే మాట పెట్టాలి. మే నాట్ బి ది రైట్ ఎగ్జాంపుల్, కానీ ఆ రోజుల్లో ప్రతిదాన్ని వేదంతో ముడిపెట్టాలి. వై వేదం అన్నవాడు బుద్ధుడు. వై వేద, బుద్ధుడు చాలా మౌలికమైన దండయాత్ర చేశాడు ఈ ప్రమాణవాదం మీద. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, అర్థాపత్తి ప్రమాణము, ఇలాంటి ఈ చర్చ చాలా ఉంది. దీని మీద బుద్ధుడు అత్యంత మౌలికమైన దండయాత్ర చేసి, అసలు వై శబ్ద ప్రమాణం, నాకు అనుభవమే ప్రమాణం తప్ప శబ్దం ప్రమాణం ఎందుకు అవుతుంది, ఎవడో చెప్పాడు కాబట్టి నేనెందుకు యాక్సెప్ట్ చేయాలి, నా అనుభవాన్ని నేను చూసుకుంటా, కాదండి చెప్పింది అనుభవానికి అనురూపంగా ఉంది. అప్పుడు కూడా అనుభవమే ప్రమాణం అవుతుంది, కానీ చెప్పింది ఎలా ప్రమాణం అవుతుంది అని ఈ విధంగా పెద్ద దండయాత్ర. నిజానికి ఎవరైనా పెద్దలు మంచిగా తెలుసుకున్న సత్యాన్ని చెప్తే దాన్ని స్వీకరించవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. ఆప్తవాక్యము, శబ్ద అంటే ఆప్తవాక్యము, మనం మంచి కోరి ఎవరైనా చెప్పారనుకోండి దాన్ని స్వీకరించవచ్చు. ఆ రకంగానే వేదము ప్రమాణము అని మౌలికంగా అలాగా
దాన్ని ఒరిజినల్గా అలా చెప్పారు. తర్వాత వేదం పేరుతోటి వీళ్ళు అవకతవకలన్నీ ప్రవేశపెట్టి దాన్ని చెడగొట్టు పెట్టారు. కాబట్టి అసలు వేదం యొక్క ప్రామాణ్యాన్ని మనం ఎదిరించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వేదం ప్రమాణం అనే ఒరిజినల్ విషన్ బాగుంది. తర్వాత వీడు ఏం చేస్తాడంటే ఆ అరిటాకి ఇటు వేసి భోజనం చేయాలా అటు వేసి భోజనం చేయాలా దీనికి వేదం అంటాడు. అలాంటివి ఇలాంటి నాన్ సెన్స్ దాంట్లో పెట్టేప్పటికీ దాన్ని క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితికి జనం వచ్చారు. బట్ అదర్వైజ్ ఒరిజినల్ విషన్ వాస్ నైస్. సో కానీ బుద్ధుడు దాన్ని కూడా క్వశ్చన్ చేశాడు. హీ హ్యాస్ ది అడాసిటీ టు క్వశ్చన్ దట్. ఎప్పుడు? 2600 సంవత్సరాల క్రితం కుమారుల భట్టు, శబరస్వామి మొదలైనటువంటి మహాత్ములందరూ ఉండి వేదవాంగ్మయానికి ఒక గొప్ప ప్రతిష్టని వాళ్ళు నిలబెట్టే ప్రయత్నం చేసే రోజుల్లో ఈ వేదాన్ని నేను ఎందుకు ఫాలో అవ్వాలి? కింగ్ వేదంకి తల ఒగ్గేటువంటి రోజుల్లో వేదాన్ని నేను ఎందుకు ఫాలో కావాలి అని క్వశ్చన్ చేశాడు. అయితే జనులు అతన్ని రెస్పెక్ట్ చేశారు. జనులు రాళ్ళు వేయలేదు. బహుశా యూరప్లో ఎక్కడైతే రాళ్ళు వేసి ఉండేవారు, బట్ నాట్ ఇన్ ఇండియా. దట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఆయన ఏం చేసేవాడంటే టెంపుల్ లోపల ప్రీస్టులు పూజలో అవి చేసుకుంటూ ఉండేవారు, వేదాలను వల్లించుకుంటూ. అదే టెంపుల్ గేట్ బయట చిన్న చపటాలాగా ఉండేది అరుగు. ఆ అరుగు మీద కూర్చుని ఈయన బోధలు చేస్తూ ఉండేవాడు. ఎవరు? బుద్ధుడు. వేదాన్ని నేను ఎందుకు వినాలని అక్కడే చెప్పేవాడు. ఆ టెంపుల్ బయటే, అక్కడే లోపలికి వెళ్ళేవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు వింటూ ఉండేవారు ఇతని మాటలు. బుద్ధుడు అలా చెప్పాడు. కానీ మరి బుద్ధిజం దేశంలో లేదు చూడండి, దేశం నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే వేదాన్ని క్వశ్చన్ చేశాడు కనుక. సాంఖ్యులు వీళ్ళు తెలివైన వాళ్ళే. వీళ్ళు ఏమన్నారంటే మేము చెప్పిన సిద్ధాంతం వేదమే చెప్తుంది, ఎక్కడ రా నువ్వు చెప్పేదానికి వేదంలో చెప్పేదానికి సంబంధం ఏం లేదు కదా అంటే అవ్యక్తం అని విన్నావు కదా, అవును అవ్యక్తం అని ఉంది, అది మా ప్రధానమే అని మొదలుపెట్టారు. ఇది చర్చ. ఓకే, ఈ బ్రహ్మసూత్రాలు అంటే ఇంకా సాంఖ్యులే ఉంటారు, ఇంకా మరొకళ్ళు ఉండరు. బ్రహ్మసూత్రాలు ఉన్నంతకాలం సాంఖ్యులతోటే విచారం. ఆ విచారంలో భాగంగానే అన్ని విషయాలు మనం అధ్యయనం చేస్తాం. సో కాదు, ఇక్కడ అవ్యక్త శబ్దంతో ప్రధానము చెప్పబడుట లేదు. కఠోపనిషత్తు మీ ప్రధానానికి కొమ్ము కాయుట లేదు, మీ ప్రధానానికి సపోర్ట్ ఇచ్చుట లేదు అని అనేక విధాలుగా చెప్పుకుంటూ వచ్చాం. లైక్ నవ్ ప్రాజ్ఞోహి ప్రకరణాత్, ఇది అవ్యక్తము యొక్క ప్రధానము యొక్క ప్రకరణం కాదు, ఇది ప్రాజ్ఞ ప్రకరణము. ప్రాజ్ఞుణ్ణి ఉపాసన చేయమన్నారు తప్ప ప్రధానాన్ని ఉపాసన చేయమని చెప్పలేదు అని చెప్పాం. కాబట్టి అనేక హేతువుల చేత ప్రధాన కారణవాదాన్ని త్రోసిపుచ్చినారు. ఇంకొక హేతువు ఏమిటంటే అది ఏవం త్రయాణామేవ ఉపన్యాస ప్రశ్నశ్చ. ఈ కఠోపనిషత్తులో మూడే ప్రశ్నలు, మూడింటికే సమాధానం. మూడు తత్వములకే ఉపన్యాసము. ఎందుకు మూడు తత్వాలకి ఉపన్యాసం? ఉపన్యాసం అంటే వివరణ. ఎందుకు మూడింటి యొక్క వివరణ ఎందుకు అంటే మూడింటి మూడు ప్రశ్నలు. ఏం పొలిటికల్ లెక్చర్స్ కావు. శాస్త్రము అంటే సిస్టమేటిక్గా ఉంటుంది. ఇటు అటు లాజిక్ లేకుండా డీవియేట్ అవ్వదు, లాజిక్ నుంచి డీవియేట్ అవ్వదు. ఇట్ ఈజ్ లైక్ లా ఎలా ఉంటుంది, వేగ్గా అంబిగ్యువస్గా ఉండదు, డీవియేషన్స్ ఉండవు. ఆ బేసిక్ అప్రోచ్ని దాటకుండా అలా ఉంటుంది లా అనేది. అలా ఉంటుంది, ఏదైనా ఒక చట్టం తయారు చేస్తే అలా చేస్తారు, అలా చేయాలి. అంతేగాని ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడగొట్టినటువంటి చట్టం, అది ఇన్కంప్లీట్గా ఉంది. అది దాంట్లో ఓ లొసుగులు ఉన్నాయి, దాంతో ఆ లొసుగులతో వీళ్ళు రోజూ దెబ్బలట్టాయి. ఈ మన మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు ఇద్దరు రోజూ దెబ్బలట్టాయి. ఎందుకంటే ఆ చట్టం ఇదమిత్తంగా క్లియర్గా ఉండదు. హడావిడి హడావిడిగా ఏదో చేసి మొత్తానికి ఫినిష్ చేశారు. ఎలక్షన్స్ ముందు మనం చేసేయాలనేదో హడావిడి పడి దాంతో అనేక ఇష్యూలు ఆ బ్యూరోక్రాటిక్ టెర్మినాలజీలో క్లియర్గా ఉండవు, దాంతో ఎప్పుడూ దెబ్బలట్టాయి. అలా ఉండకూడదు, శాస్త్రం అలా ఉండకూడదు. శాస్త్రం అనాంబిగ్యువస్గా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కఠోపనిషత్తులో మూడు ప్రశ్నలు, మూడు తత్వములు.
ఇక్కడ ఈ సూత్రం యొక్క అభిప్రాయం ఏమిటంటే, నీ ప్రధానము ఆ మూడు ప్రశ్నల్లోనూ లేదు, ఆ మూడు తత్వములలోనూ లేదు. కాబట్టి నువ్వు ఇంకేదైనా ఉపనిషత్తు వెతుక్కో తప్ప కఠోపనిషత్తు నీకు సపోర్టు లేదు. దట్ ఈస్ ది సందర్భం. ఓకే, భాష్యం. ఇతశ్చ న ప్రధానస్య అవ్యక్తశబ్దవాచ్యత్వం జ్ఞేయత్వం వా. ఇంకొక హేతువు, ఇతశ్చ ఈ కారణము వలన కూడా, ఇంకో కారణం. ఏమిటా కారణం అంటే తర్వాత వస్తుంది. ఈ కారణం వల్ల కూడా ఈ కఠోపనిషత్తులో ఉన్న అవ్యక్తం అనే పదము మీ ప్రధానాన్ని చెప్పట్లేదు. నెంబర్ వన్. నెంబర్ టూ, పోన్లండి, అవ్యక్తమైన పదం అందే ఉంది. మొత్తం మీద ఎక్కడో అక్కడ ప్రధానాన్ని ఉపాసన చేయమని చెప్తోందా లేదా? లేదు. జ్ఞేయత్వం అంటే ఉపాస్యత్వం, జ్ఞానం అంటే ఉపాసన అని అర్థం. జ్ఞానం అంటే ఉపాసన అని అర్థం. ఆ సందర్భం అటువంటిది. ఇప్పుడు శివజ్ఞానం అంటాడు. శివజ్ఞానం అంటే శివుని యొక్క ఉపాసన అని అర్థం. మీకు ఆ జ్ఞానం అనేది ఇండిపెండెంట్ ఎలిమెంట్గా మీకు అద్వైత వేదాంతంలో తప్ప ఎక్కడ ఉండదు. ఇప్పుడు విశిష్టాద్వైతంలో జ్ఞానం అంటే ఉపాసన అనే అర్థం. ఇప్పుడు మీకు వీళ్ళు ఉపన్యాసాల్లో చెప్తూ ఉంటారు, మీరు వినుంటారు, ఆ లక్ష్మీదేవి యొక్క జ్ఞానం మనకు ఉండాలండి అంటాడు. అంటే అర్థం ఆవిడ ఉపాసన చేయాలని. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అది ఏమవుతుందంటే ఆ జ్ఞానశబ్ద ప్రయోగము అలాగ వచ్చి మీకు మనం తెలుసుకుంటున్నామా, మనం భావన చేస్తున్నామా అనే రెండింటికి ఉండేటువంటి తేడా కూడా కనబడని స్థితికి చేరుకుంటారు జనం. ఇప్పుడు గణేష్ మహారాజ్ ఆ తుండము ఓంకారము వలె ఉండును, అది జ్ఞానమా ఉపాసనయా? అది మీరేమనుకుంటున్నారు? అది ఉపాసన. అది ఉపాసన, అది జ్ఞానం కాదు. అది జ్ఞానం అంటే ఎలా ఉంటుందో తెలుసిన, ఎక్కడో చోట కుర్చీలోనో సోఫాలోనో ఆయన కూర్చుని ఉంటాడు, ఆయన కొండం ఇలా ఉంటుంది, అది జ్ఞానం. అది మీరు చూసి వచ్చారు, అది జ్ఞానం. ఉపాసన అంటే ఏమిటి? ఆయన తుండమును ధరిస్తాడు, వక్రతుండ, దాన్ని ఓంకార రూపముగా మనం భావన చెయ్యాలి, అది ఉపాసన. ఆయన అలా ఉంటాడు అని కాదు ఉపాసన. అలా ఉంటాడు అంటే జ్ఞానం, చెయ్యాలి అంటే ఉపాసన. మనము శ్రీకృష్ణ భగవాను మనం జోజో జోలపాడి నిద్రపుచ్చుతున్నాము, ఆయన నిద్రపోతున్నాడు కాదు. అలా మనం భావన చెయ్యాలి. అర్థమైందండి? ఆ రెండింటికి ఉండే తేడా తెలిసిందా? అసలు తెలియలేదా మీకు? ఉపాసన కూడా క్రియనే, మానసికి క్రియ, మనస్సులో అలా భావన చేస్తాం. జ్ఞానము క్రియ కాదు, జ్ఞానము క్రియ కాదు. జ్ఞానం అది వెలుగు, అది ఆంతరమైన వెలుగు. అది ఏది అంటే క్రియ కానిది, అది అది అదియే. దాన్ని క్రియతోటి కన్ఫ్యూజ్ చేయకూడదు. వేరే ఉపాసన ఇజ్ ఎ క్రియ, ఇటు వచ్చి మనస్సుతో చేసే క్రియ. చేత్తో చేసే పని అయితే పువ్వులు వేయటం, నోటుతో చేసే పని అయితే స్తోత్రం చెప్పడం, మనస్సుతో చేసే పని అయితే భావన చేయుట, అది ఉపాసన. కాబట్టి ఈ జ్ఞానశబ్దాన్ని రెండు అర్థాల్లో వాడతారు. ఇక్కడ జ్ఞానశబ్దము ఉపాసన అనే అర్థంలో మనం చూసాం కదా, ఇక్కడ ఉపాసన చేయాల్సింది ప్రాజ్ఞుణ్ణి తప్ప ప్రధానాన్ని కాదు అని చూసి ఉన్నాము. కాబట్టి ఇక్కడ కఠోపనిషత్తులో ఉపాసన ఉంది, కానీ ఆ ఉపాసన ప్రధానానికి చెందినది కాదు. తర్వాత అవ్యక్త శబ్దం ఉన్నమాట వాస్తవం, కానీ అవ్యక్తము చెప్తున్నది ప్రధానాన్ని మాత్రం కాదు అని మొదటి వాక్యం. ఎందువల్లంటే ఏమిటా హేతు? ఏమిటి? యస్మాత్ త్రయాణామేవ పదార్థానాం అగ్నిజీవ పరమాత్మనాం అస్మిన్ గ్రంథే కఠవల్లీషు వరప్రధాన సామర్థ్యాత్ వక్తవ్యతయా ఉపన్యాసః దృశ్యతే. ఎందుకని? ఎందుకని ఇక్కడ ప్రధానము ఉపాస్యము కాదు, అవ్యక్త శబ్దానికి ప్రధానము అర్థము కాదు అని నిర్ధారించుటకు హేతువు ఏమి అన్నట్లయితే, చూడయా, ఈ ఉపనిషత్తులో మూడింటికే ఉపన్యాసము కలదు. మూడింటి ఉపన్యాసం
అంటే మూడింటినే వివరించి చెప్పుట గలదు. ఎందుకని మూడింటినే వివరించి చెప్పుట ఎందుకు అంటే అది ఒక రకమైన కాంట్రాక్ట్. అది అలాగంటి కాంట్రాక్టు ఏమిటంటే మూడు వరాలు ఇచ్చాడు ఆయన. మూడు వరములకు ఇతను నాకు ధనం ఇవ్వు, బంగారం ఇవ్వు అలాంటి వరాలు తీసుకోవచ్చు. అతను అలా కాకుండా నాకు జ్ఞానమునివ్వు అనే వరాన్ని కోరుకున్నాడు. జ్ఞానరూపములైన వరములను కోరుకున్నాడు. ఈ మూడింటిని నాకు ఉపదేశించుము అని కోరాడు. ఈ వరం ఇచ్చిన బాధ్యత ఉంది, వరమునిచ్చిన వాడికి వరమును తీర్చాల్సి ఉంటుంది. హీ ట్రైడ్. ఈ జ్ఞానం కోలేమిట్రా నాయన, నీకు ఏదైనా ధనం కావాల్సి చెప్పు, నేను పంపిస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు, నీ వెనకాలే వస్తుందని ట్రై చేశాడు తప్పించుకుందామని. అది తప్పలేదు. మొత్తం మీద మూడింటిని ఉపదేశించటము అంతే కాంట్రాక్ట్. అది మూడే, నాలుగు చెప్పరు. వరం పోలండి ఇంకోటి ఎక్స్ట్రా బోనస్ అలా ఉండదు, శాస్త్రంలో అలా ఉండదు. మూడు వరములు అంటే మూడు ప్రశ్నలు, మూడు ఉపన్యాసములు. ఆ మూడింట్లో నీ ప్రధానం ఉందా లేదా నువ్వు వెతుక్కో. లేదు. అది తద్విషయ ఏవచ ప్రశ్న. ఈ బాధ్య ఇటు ఈ రకమైన కాంట్రాక్ట్ ఇటు ప్రశ్న వేసేవాడికి ఉంటుంది, అటు చెప్పేవాడికి ఉంటుంది. కాబట్టి మూడింటి గురించే వీడు ప్రశ్న వేయాలి. అండ్ ఆయన చెప్పేది కూడా మూడింటి గురించే చెప్తాడు. మూడే తత్వములు, పదార్థములు అంటే తత్వములు. ఏమిటవి మూడు? అగ్ని. అగ్ని అంటే ఈశ్వరుడు అని అర్థం. అగ్నిలో హోమం చేస్తున్నప్పుడు కూడా మీరు హోమం చేసేది ఈశ్వరుణ్ణే. నిరుక్తమోని యాస్కాచార్యుని యొక్క నిరుక్త గ్రంథంలో అగ్ని శబ్దానికి ఈశ్వరుడనే నిర్వచనం చెప్తారు. ఈ మంట అని నిర్వచనం చెప్పరు. మంట అనే అంటే ఇప్పుడు మీరు చూడండి, దీన్ని ఉపాసన యొక్క లక్షణం ఏమిటంటే సర్వవ్యాపకుడైన ఈశ్వరుణ్ణి మంట లెవెల్కి దిగలాగుతారా, లేకపోతే మంటని సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు లెవెల్కి సంపత్తి చేస్తారు, దాన్ని సంపత్తి అంటారు, సంపద ఉపాసన సంపత్తి చేస్తారా? మీరు ఏం చేయదలుచుకున్నారు? ఈ ఉపాసకులు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు దేవుణ్ణి పూజ చేసేప్పుడు ఆ సర్వవ్యాపకుడైన ఈశ్వరుణ్ణి మీ దగ్గర చిన్న బరిణిలో ఉన్నటువంటి చిన్న లింగంలోకి దిగలాగుతావా, లేకపోతే ఈ లింగాన్ని తద్వారా నీ భావనని అక్కడికి ఎక్స్పాండ్ చేస్తావా? ఇప్పుడు మన టెంపుల్స్లో వ్యవస్థ ఎలా ఉంటుంది? డౌన్వర్డ్ ఉంటుంది కదా. అలాగే నాకు అనిపించింది, బహుశా నా తప్పు అయితే చెప్పండి, నేను దిద్దుకుంటా. ఈ టెంపుల్స్ వాళ్ళు సర్వవ్యాపకుడైన దేవుణ్ణి ఇక్కడికి దిగలాగే ప్రయత్నం చేస్తారు. మొత్తం ఎంటైర్ సిస్టమ్ అంతా అలా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎన్ని అడుగులు ఉందో అంతకంటే ఎక్కువ అడుగులు ఎక్కడా పెట్టడానికి వీలు లేదు, అంతకంటే పొట్టిగానే ఉండాలి అని వీడు రూల్ పాస్ చేశాడంటే ఆ 21 అడుగులు అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని సర్వవ్యాపకుడైన మహా ఈశ్వరుణ్ణి 21 అడుగుల లెవెల్కి దిగలాగాడా, లేకపోతే 21 అడుగుల నుంచి సర్వవ్యాపకతకి వెళ్ళాడా? వాట్ ఈస్ ది మూమెంట్ దేర్? మూమెంట్, మూమెంట్, దిగలాగిన మూమెంటే కదా. ఇటువంటి రూలు నేను నాకు తెలిసి నాకున్న అనుభవం తక్కువ ఎక్కువ నాకు తెలిసి ఇంకొక చోట చూశాను నేను ఇటువంటి రూలు. అదేమిటో తెలుసునండి, సాల్ట్ లేక్ సిటీ అని ఉంది ఒకటి యూటా స్టేట్లో అమెరికాలో. నేను వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ఉన్నాను యూనివర్సిటీలో, అక్కడ ఏవో లెక్చర్స్ అయినప్పుడు వెళ్ళాను. అక్కడ ఒలింపిక్స్ కూడా అయింది సాల్ట్ లేక్ సిటీలో. సో మంచి యూనివర్సిటీ. అక్కడ ఇది ఉంది మోర్మన్స్ అని, వాళ్ళ క్రిస్టియన్ సెక్ట్ ఒకటి ఉన్నది మోర్మన్స్ అంటారు. యంగ్ అనే ఆయన స్థాపించాడు ఆ సెక్ట్ని, 17వ శతాబ్దంలో స్థాపించాడు. క్రిస్టియానిటీ మెయిన్ క్రిస్టియానిటీకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ రెగ్యులర్ క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్ వీళ్ళెవరు కూడా మోర్మన్స్ని దగ్గరికి రానివ్వరు. ఆ మోర్మన్స్ ఏమంటారంటే అసలు క్రిస్టియానిటీ అంటే మాదే, వీళ్ళందరూ ఎందుకు పనికిరాదని వాళ్ళు అంటారు. ఆ ఊళ్ళో ఆ టౌన్లో ఈ మోర్మన్ చర్చి హెడ్ క్వార్టర్స్, ప్రపంచ హెడ్ క్వార్టర్స్ చర్చి ఒకటి ఉంది. ఆ చర్చి కంటే ఎక్కువ ఎత్తు, దానిపైన ఇది ఉంటుంది, ఏదో ఉంటుంది ఒక ట్యూబర్ నాకిల్లను ఏదో పేరు, ట్యూబర్ ఏదో ఉన్నాయి మొత్తానికి. ఆ ఎత్తు ఉంటుంది, చిన్న పైన ఒక జెండా ఉంటుంది, ఆ జెండా ఎత్తు ఉంటుంది.
అంతకంటే ఎక్కువ ఎత్తు బిల్డింగ్ సాల్ట్ లేక్ సిటీలో కట్టడానికి వీర్లేదు. సాల్ట్ లేక్ సిటీ ఈజ్ ఎ బిగ్ సిటీ యూటా స్టేట్లో. అన్ని బిల్డింగ్లు కూడా దీనికంటే తక్కువే ఉంటాయి. సివిల్ మున్సిపాలిటీ ఏదో ఉంటుంది కదా, మేయరు వీళ్ళు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు అంతకంటే ఎక్కువ కట్టడానికి వీర్లేదు. అదే అదో అక్కడ చూశాను, మళ్ళీ ఇక్కడ చూశాము. ఆ రూలు ఓ విగ్రహం తయారు చేశారు అక్కడికి, పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి. దెన్ దే హ్యావ్ అబాండన్డ్, ఆ విగ్రహాన్ని అబాండన్ చేసి ఇంకో విగ్రహం మళ్ళీ తయారు చేశారు. ఎందుకంటే ఆ విగ్రహం ఎత్తు ఈ తిరుపతిలో ఉన్న ఎత్తు ఎంతో అంతే ఉంది, అంతకంటే ఎక్కువ ఉండ అంత ఈక్వల్ కూడా ఉండకూడదు. ఇదంతా ఈ మూమెంట్ ఏమిటంటే, ఇది వ్యాపకమైన తత్వాన్ని పరిచ్ఛిన్నంలోకి లాక్కొచ్చే ప్రయత్నం. ఉపాసన యొక్క అభిప్రాయం అది కాదు. కొన్ని ఉపాసనలు అలా ఉంటాయి, కానీ ఉపాసనలో ఉత్తమమైన శ్రేణికి చెందిన ఉపాసన ఎలా ఉంటుందంటే, అల్పం నుంచి అధికానికి ఎక్స్పాండ్ చేసి ఇట్లా ఉంటుంది. హౌ టు ఎక్స్పాండ్ యువర్ మైండ్, ఎక్స్పాన్షన్ వివేకానంద స్వామి అంటారు. ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్, కంట్రాక్షన్ ఈజ్ డెత్. యదల్పం తన్మర్త్యం యద్భూమా తత్సుఖం అని ఉపనిషద్ వాక్యం. కాబట్టి ఇక్కడ ఉపాసన అగ్ని యొక్క ఉపాసన అంటే పరమేశ్వరుని యొక్క ఉపాసన అని అర్థం. అంతేగాని మంటని ఉపాసన చేయటం అని కాదు. అలాగే జీవుని యొక్క తత్వము, అగ్ని జీవ, మూడవది పరమాత్మ యొక్క తత్వము. ఈ మూడింటికే ప్రశ్నలు, మూడింటికే సమాధానం. నీ ప్రధానం ఎక్కడ? ఆయన అడగను లేదు, ఈయన చెప్పను లేదు. త్రయాణమేవ ఉపన్యాస ప్రశ్నశ్చ, అది సూత్రం. ఓకే, ఇప్పుడు దాన్ని వివరిస్తున్నారు భాష్యకారులు. తద్విషయ ఏవచ ప్రశ్న నాతోన్యస్య ప్రశ్న ఉపన్యాసో వాస్తి. అత అంటే ఈ మూడింటికంటే ఇతరమైన ఇంకొక తత్వం ప్రధానం అనండి, మరొకటి అనండి, దాని గురించి ఆ నచికేతసుడు అడగను లేదు, ఈయన చెప్పను లేదు. అది ఆ ఉపనిషత్తు యొక్క లక్షణం అది. ఇప్పుడు ఆ మూడింటిని చెప్తున్నారు ఆయన. ఆ మూడింటిని ఎందుకు వివరించడం అంటే, నీ ప్రధానానికి తావు లేదు, ఈ ఉపనిషత్తు ఈ మూడింటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని చెప్పడం కోసం ఆయన వివరిస్తున్నారు దాన్ని. ఇప్పుడు సూత్రకారుడు వివరించడు, భాష్యకారులు వివరిస్తారు. తత్రతావత్, సో ఆ మూడింటిలో మొదటిది మీరు చూడండి, మొదటిది అగ్ని కదా, అదేమిటంటే సత్వామగ్నిం స్వర్గ్యమధ్యేషి మృత్యో ప్రబ్రూహితం శ్రద్ధధానాయ మహ్యం ఇత్యగ్ని విషయ ప్రశ్న. మూడు ప్రశ్నలు. అదేమిటో మొదటి ప్రశ్న ఏమిటంటే, హే మృత్యో, నచికేతసుడు అడుగుతున్నాడు, ఓ మృత్యుదేవత యమధర్మరాజా, త్వాం అగ్నిం స్వర్గం మధ్యేషి మృత్యో ప్రబ్రూహి. త్వాం పృచ్ఛామి అని పెట్టుకోవాలి, నేను నిన్ను సత్వం అనా, త్వం త్వాం కాదు, త్వమే ఉంది, అగ్నిం సరే, త్వాం కాదు త్వం, నేను ఇందాక తప్పు చెప్పాను. సత్వం అగ్నిం, ఈ త్వాం త్వాం అంటుంటే అన్వయం కుదరక నేను బాధపడుతున్నా. ఎందుకంటే ద్వితీయ ఏకవచనం కదా, నాకు విభక్తులు తెలుసు కదా, విభక్తులు తెలియకపోతే ఏ ఇబ్బంది లేదు, యువర్ సేఫ్. విభక్తులు తెలిస్తే సమస్య, ఎందుకంటే సహాయక ప్రథమ విభక్తి, త్వాం ద్వితీయ విభక్తి, అదే కుదరదు, త్వం అయితే సరిపడదు. ఓకే, అట్టి నీవు సహాత్వం, అట్టి నీవు, అట్టి నీవు అంటే ఏమిటి, నా ఎందు కృపతో మూడు వరములు ఇచ్చిన మహానుభావుడు అయ్యా నువ్వు, అట్టి నీవు స్వర్గ్యం అధ్యేషి అగ్నిం, నీవు అగ్నిం స్వర్గ్యం అధ్యేషి, స్వర్గమును ఇచ్చే, స్వర్గము అంటే ఆనందము అని అర్థం, ఆనందమును ఇచ్చేటువంటి అంటే ఇక్కడ కూడా మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. వేదంలో స్వర్గం మాట వస్తూ ఉంటుంది కదా, స్వర్గము సువర్గము, సువర్గం లోకంగమయ్యతి, వీడు స్వర్గలోకానికి వెళ్తాడు అని ఉంటుంది కదా వేదమంత్రాల్లో ఉంటుంది. అక్కడ స్వర్గశబ్దానికి అర్థం ఏమిటి అని కుమారుల భట్టు, శబరస్వామి, జైమిని మహర్షి, వీళ్ళు సూత్రకారుడు జైమిని,
శబరస్వామి భాష్యము, కుమారుల భట్టు వార్తికము, వీళ్ళ ముగ్గురు దాన్ని విమర్శ చేసి స్వర్గము అంటే ఆనందం అని అర్థం చెప్పారు. ఎన్న దుఃఖేన సంభిన్నం అంటే ఒక శ్లోకం ఒకటి ఉంది, అది ఎక్కడో రాసిపెట్టాను, శ్లోకం గుర్తులేదు. మామూలుగా ఈ ఆనందాన్ని ఉందండి, మాకు భూలోకంలో కూడా ఉంది కదా అంటే, చూడయా భూలోకంలో మీరు అనుభవించే ఆనందంలో దుఃఖం మిళితమై ఉంటుంది, అలా కాకుండా స్వర్గము అంటే దుఃఖము మిళితము కానీ ఆనందము అని చెప్పారు అంతే తప్ప వాళ్ళు పైన ఎక్కడో ఒక స్థానము అని చెప్పలేదు, ఒక చోట అని చెప్పలేదు. ఇంద్రశబ్దానికి పరమేశ్వరుని అని అర్థం వాళ్ళకి. ఇంద్రుడు అంటే ఓ లెవెల్ ఒకటి పెట్టి దానికి హెడ్ కింద చేసి అలా చెప్పలేదు వాళ్ళు. ఇంద్ర అంటే ఈశ్వర, స్వర్గం అంటే ఆనందము అని చెప్పారు వేదమంత్రాల్లో. ఇది పురాణం, ఇది ఈ ఇంద్రుడు స్వర్గము ఇదంతా పురాణం. పురాణానికి వేదానికి చాలా తేడా ఉంటుంది. తేడా ఉండడమే కాదు వైరుధ్యం ఉంటుంది. తేడా ఉంటే పర్వాలేదు, అక్కడ అలా చెప్పారు ఇక్కడ ఇలా చెప్పారు, అది ఉంటుంది ఇది ఉంటుంది సమస్య కాదు. పురాణంలో వేదంలో చెప్పిన దానికి ఆపోజిట్ ఉంటుంది. అంటే వీళ్ళు ఎందుకంటే ఈ పురాణం అన్నది ఒకరోజు నిర్మాణమైంది కాదుగా, ఇది ఇది ఓవర్ సెంచురీస్ అలా యాడ్ చేసుకుంటూ పోయారు. దానికి ప్రామాణ్యాన్ని కల్పించడం కోసం వ్యాసుడు పేరు పెట్టారు. శ్లోకం అనుష్టుపు నేను రాసేయటం వ్యాసుడు అంటూ ఉన్నాను. ఇది ఎలా అంటే ఆఫీసులో ఏం చేస్తాడంటే సెకండరీ జూనియర్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఆర్డర్ పాస్ చేసి బాస్ చెప్పాడు అంటాడు, వీడు బాస్ చేసేస్తాడు బాస్ చెప్పాడు అంటాడు, అలా ఉంటుంది. అక్కడక్కడ ఆశ్రమాల్లో కూడా ఏ ఆశ్రమాన్ని నడిపించేవాడు రూల్ పాస్ చేసేస్తాడు, ఏమిటా ఈ రూల్ ఇలా పెట్టేటంటే పెద్ద స్వామి చెప్పాడు అంటాడు. ఇప్పుడు హౌ టు ప్రూవ్, అలా పోతుంది అది. ఇది ఈ రకమైన మోసం మీకు ఈ పురాణాల్లో చాలా కనపడుతుంది. కాబట్టి వైరుధ్యాలు ఉంటాయి, దాంతో అది ఎట్టబెట్టి ఇది ఎట్టబెట్టి అన్నీ ఎట్టబెట్టారంటే అర్థం వైరుధ్యాలతో జీవించడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. కాంట్రడిక్షన్స్ తోటి జీవించడానికి దే ఆర్ రెడీ అంటే అర్థం ఏంటో తెలుసిన, కాంట్రడిక్షన్స్తో జీవించడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఎలాగే ఇప్పుడు బైనామియల్ థియరం మీరు ప్రూవ్ చేస్తూ ఉన్నారు, ఆ పై స్టెప్కి కింద స్టెప్కి కోయిన్సైడ్ కావటం లేదు, పై స్టెప్ను బట్టి కింద స్టెప్ రావాలి కదా, అక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ ఉండాలి, లేకపోతే ఏకి ఈక్వల్ అయిన బి ఉండాలి, కానీ ఏదో ఏమీ సంబంధం లేని డిఓ ఎఫ్ఓ ఉండకూడదు. అలా వైరుధ్యం వచ్చిందనుకోండి, ఒక స్టెప్కి ఇంకో స్టెప్కి పోలని చెల్తా హే అని మీరు కూర్చున్నారనుకోండి, దాని అర్థం ఏంటి, ఆ విద్యార్థి చెలిగా అని ముందుకెళ్ళిపోయాడు అనుకోండి, దాని అర్థం ఏంటి, వాడికి చదువు మీద శ్రద్ధ తక్కువ అని అర్థమా కదా, లేకపోతే దట్ ఈస్ హౌ. అదే ఇంకో విద్యార్థి ఉంటాడు, వాడికి ఆ తీరము ఆ చదువు వాడికి కావాలి, వాడు ముక్కు పట్టుకుంటాడు టీచర్ని, లేదండి ఆ స్టెప్ కుదరట్లేదండి మళ్ళీ మీరు రీచెక్ ఇట్, ఈ వాంట్ అలౌ ఇట్ టు మూవ్ ఫార్వర్డ్, యు సెటిల్ దాట్. అలాంటి వాడికి అర్థం, వాడికి వాడి అభిప్రాయం, వాడికి చదువు మీద శ్రద్ధ కలదు. మన సమాజంలో వచ్చిన దౌర్భాగ్యం ఏమిటంటే వేదంలో ఎలా ఉంది పురాణంలో ఇలా ఉంది ఇది వైరుధ్యము అన్నప్పుడు పోలా ఎలా ఉన్నాయి కానీ అన్నాడు అనుకోండి, అంటే వాడికి దీని మీద అశ్రద్ధ లేదు దాని మీద అశ్రద్ధ లేదు, వాడికి సంభావన మీద తప్ప డబ్బు మీద తప్ప దేని మీద శ్రద్ధ లేదని తేలిందా లేదా. యథార్థమైన శ్రద్ధ గలవాడైతే ఏం చేయాలి, ఏమిట్రా ఇలా ఉంది ఇది, ఏమిటి ఈ పురాణం ఇలా ఉంది ఆ మంత్రం అలా ఉంది దీనికి దీనికి వైరుధ్యం ఏమిటి దీని సంగతి ఏమిటో తేల్చండి ముందు అని చెప్పాలక్కర్లేదా పండిత సభలో. అంత కార్పెట్ కిందకు తోసేసి భోజనాలు చేసేసి లేచకపోవడం, నిజమైనటువంటి తత్వం మీద శ్రద్ధ లేదు మీకు అలా కనపడుతుంది, రియల్లీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కానీ లోకానికి ఎలా కనపడుతుంది, అమ్మో వీళ్ళు శాస్త్రాన్ని రక్షించేస్తున్నారు వేదాలని వల్లించేస్తున్నారు అని అనిపిస్తుంది. వాళ్ళు చేసి మంచి సర్వీస్ ఏదో చేస్తున్నారు నేను కాదన్ను, కానీ వాళ్ళ శ్రద్ధ 100% దాని మీద లేదు. దట్స్ వై వైరుధ్యాలని అట్టబెట్టుకుంటారు. ఈ కథ అంతా ఎందుకు చెప్పారంటే మీరు కనుక వేదాంతాన్ని అధ్యయనం చేస్తూ సాధన చేసే సమయంలో మీరు వైరుధ్యాలను గుర్తుపట్టి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయడమే సాధన, అంటే అదే సాధన, ఇంకంతకంటే వేరే సాధన ఏమీ ఉండదు. అస్తు. సో స్వర్గము అంటే ఆనందము అని అర్థం. స్వర్గ్యం ఆనందాన్ని కలిగించేటువంటి అగ్నిం పరమేశ్వరం,
అధ్యేషి, నీవు అధ్యయనం చేస్తున్నావు, అధ్యయనం చేయడంటే ఉపాసన చేస్తున్నావు అని అర్థం. ఇంద్రుడు ఆయన చెప్పాడు, నేను ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించాను. అగ్ని అంటే అగ్రే భవతి, సృష్టి ఆది యందు ఉన్నటువంటి ఆ హిరణ్య గర్భమూర్తిని నేను ఆరాధించాను, ఉపాసన చేశాను. ఆ విధంగానే ఈ మృత్యుస్థానాన్ని పొందాను నేను, ఈ లోకపాలక స్థానంలోకి ఆ విధంగా వచ్చాను నేను ఆ ఉపాసన యొక్క బలంతో అని ఆయన చెప్పాడు. ఆయన కొంచెం బడాయి చెప్పాడు. ఈ నచికేతసుడు ముక్కు పట్టుకున్నాడు. ఆహా, అలాగా నువ్వు ఆ విధంగా ఆ ఉపాసన చేతనం ఇంత ఉన్నత స్థానానికి వచ్చావు కదా నువ్వు, అది నాకు చెప్పు, ప్రబ్రూహితం నాకు చెప్పు. ఎందుకు చెప్పాలి, నీకెందుకు చెప్పాలంటే నాకు అదే కావాలి, శ్రద్ధధానాయ మహ్యం, నేను శ్రద్ధ గలవాడను, నిన్ను మొదటి ప్రశ్న అది నాకు చెప్పు అని అడిగాడు. ఇది అగ్ని విషయ ప్రశ్న, అది మొదటి ప్రశ్న, అగ్నికి సంబంధించిన ప్రశ్న. ఇంకా రెండవ ప్రశ్న, ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తిత్యేకే నాయమస్తీతి చైకే ఏతద్విద్యామనుశిష్టస్త్వయాహం వరాణామేష వరస్తృతీయః. ఇంకా రెండవ ప్రశ్న, ఈ ప్రశ్న ఏమిటంటే లోకంలో రెండు వాదములు గలవు. మీకు తెలుసో తెలీదో, మీరు గమనించరో లేదో, ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అనే పుస్తకంలో ఆయన అమూల్యసేన్ కూడా, అమర్త్యసేన్ కూడా చాలా బాగా నిరూపించాడు ఈ పాయింట్. ఏమిటంటే అది, మన సమాజంలో, మన భారతీయ ఇతిహాసంలో ఈశ్వరుణ్ణి ఆరాధించుట అనే ఆస్తిక దర్శనము, ఆ ఈశ్వరుని యొక్క ఉనికిని గుర్తించి ఆరాధించటం, ఉపాసించటం, ఆ ప్రవాహము, ఆ విజ్ఞానము యొక్క ప్రవాహము ఎంత గాఢముగానున్నదో, దాని పక్కనే నాస్తిక భావముల యొక్క ప్రవాహం కూడా అలాగే ఉన్నది. మన వాళ్ళు అంటారు, ఈ మధ్యన జనులు పాడైపోయారండి, నాస్తికులు అయిపోయారండి అంటూ ఉంటారు. అది ఈ మధ్యన పాడైపోలేదు, వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. లైక్ మీరు మహాభారతానికి వెళ్ళండి, అక్కడ నాస్తికులు ఉంటారు చక్కగా. మహాభారతంలో నాస్తికుల యొక్క వాదాలన్నీ ఉన్నాయి. ఇంకా అంతకంటే ముందు రామాయణానికి వెళ్ళండి, అక్కడ అయోధ్యాకాండలో జాబాలి అనే నాస్తికుని యొక్క వాదము విస్తారంగా ఉన్నది. భాగవతంలో ఉంది నాస్తికవాదం. ఇంకా వైదిక సాహిత్యంలోకి వెళ్తే ఛాందోగ్యోపనిషత్తులో నాస్తికవాదాన్ని ప్రస్తావించి నిరాకరించారు. ఇక మీరు హిస్టారిక్గా చూసుకుంటే లోకాయతులని, బుద్ధుడు రాకముందు లోకాయతులు ఉండేవారు. చార్వాకుడు, లోకాయతులు అంటే ఈ లోకంలో మనకి ఎంతవరకు తెలుస్తుందో అదే సత్యం తప్ప ఇంకెంతకంటే పైన ఏమీ లేదని అటువంటి భావాలతోటి నాస్తికులు ఉండేవారు బుద్ధుడికి పూర్వం. బుద్ధుడి తర్వాత నాస్తికులు వచ్చారంటే ఏదో ఒక అభిప్రాయం, అంత కరెక్ట్ కాదు మొత్తం అంతటా. కాబట్టి దిస్ రేషనలిస్ట్ ట్రెడిషన్ అంటారు. ఈ ట్రెడిషను ఇదేదో మీకు విజయవాడలో 50 ఏళ్ల క్రితం గోరాగారంలో స్టార్ట్ చేశారని మీరు అనుకోద్దు. ఇది ఎంత ప్రాచీనం అంటే, మన వేదాలు, పురాణాలు, మన ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఎంత ప్రాచీనమో ఈ నాస్తికవాదం కూడా అంత ప్రాచీనం. ఇది కఠోపనిషత్తులో ఉంది ఈ నాస్తికవాదం. దాని మీద ప్రశ్న అడిగాడు ఆయన. నాస్తికవాదం అంటే ఏమిటో తెలుసునండి, దేహం అనేది ఏది మీకు ఉందో అదే పరమార్థము, ఇంకంతకంటే వేరే ఏమీ లేదు, దేహమే పరమార్థం. అయినప్పుడు చచ్చిపోయాడు మనిషి, శవం అక్కడ పడుంది. ఇప్పుడు ఈ చచ్చిపోవుట అనగానేమి అంటే, దేహంలో దేహము కంటే విలక్షణమైన మరో ఒక తత్వము ఉండి అది విడిపోయి ఈ దేహం ఇలా పడిపోయిందా అంటే, అప్పుడు ఏమవుతుంది, దేహము కంటే విలక్షణమైన తత్వము, దానికి జీవుడని పేరు పెడదాం, ఏదో పేరు పెట్టాలి, జీవ ప్రాణధారణే. ఆ తత్వం ఉన్నప్పుడు ఈ దేహము ప్రాణశక్తిని కలిగి ఉంది, అది పోగానే ప్రాణశక్తి పోయింది, అందుకోసం జీవుడని పేరు పెట్టారు. జీవుడంటే పునర్జన్మ, పూర్వజన్మ అవన్నీ కాదు అభిప్రాయం. ఆ శరీరము, ఇంద్రియములన్నీ పనిచేయటకు కారణమేమి, ఈ జీవుడు ఉండడము, వీడు పోగానే అది పనిచేయడం మానేసింది అన్నది ఆస్తిక సిద్ధాంతం. అంటే దేహము కంటే విలక్షణంగా ఇంకొక తత్వము దేహాన్ని ఉజ్జీవింపజేసేది, ఏది పోతే దేహం పడిపోతుందో అటువంటిది కలదు. నాస్తికులంటే ఏమిటో తెలుసునండి,
అలాంటిది ఇంక వేరే ఏమీ లేదు. ఎందుకంటే మతం అక్కడి నుంచి పుడుతుంది. ఇప్పుడు దేహము కంటే వేరే ఇంకొకటి ఉంది, దానికి జీవుడు అని పేరు. ఈ దేహం పడిపోయినా అది అలాగే ఉంటుంది అనేప్పటికీ, అయితే మరి దాని మాట ఏమిటి అనే దాని నుంచి మతం పుడుతుంది. అది ఎక్కడికి వెళ్తుంది, దానికి మళ్ళీ సుఖం ఉంటుందా దుఃఖం ఉంటుందా, దానికి సుఖం రావాలంటే ఏం చేయాలి, అది దేహంలో ఉండగా ఈశ్వరుని ఆరాధించాలి అంటూ ఈ విధంగా మీకు మతం పుట్టుకొస్తుంది దాని నుంచి. మీరు కనుక దేహము కంటే భిన్నంగా జీవుడనే తత్వం వేరే ఏం లేదు, మాకేం కనపడలేదు చూపించు ఉంటే, వాళ్ళు ప్రత్యక్షమే ప్రమాణం అన్నారు, చూపించు ఉంటే చూపించు. ఇప్పుడు ఈ భూతాలు ప్రేతాలు పిశాచాలు వైద్యం చేసి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సీసా తెచ్చుకొస్తారు, ఒక సీసాను బెరడ తెచ్చుకొస్తాడు, తెచ్చుకొచ్చి దాంట్లో కొంత పొగ ఎక్కిస్తాడు, మంట పెడతాడు, వాడే పెడతాడు మంట, అక్కడి నుంచి పొగ వస్తుంది, ఆ పొగ దాంట్లో పెడతాడు, పెట్టి బెరడ పెడతాడు, పెట్టి దీన్ని కన్యాశుల్కంలో చూపించారు. దాన్ని వాడు ఆ సీసాని పైకి పెట్టేప్పుడు ఇలా పెడతాడు, ఎత్తేప్పుడు ఇలా ఎత్తుతాడు. అంటే ఏమిట, వాడు ఆ ప్రేతం అంత బరువు ఉందంటే ఉంది చూస్తావా అంటాడు, వీడు చూడండి అంటాడు, వీడు వీడికి భయం, ఊగే మాట వరుసగా వాడు చూస్తా ఉంటాడు, వీడు ఆ చూస్తానంటే ఇవ్వడు వాడు ఏమేనో, వద్దులే నువ్వు ముట్టుకుంటే అది మళ్ళీ పైకి వస్తుందనో ఏదో చెప్పి తప్పించుకుంటాడు. అసలు వీడు అండవు, నాకు వద్దు నువ్వే పట్టుకోమా సరే అని వాడు సంచిలో పెట్టుకుంటాడు. అంటే ఏదో ఉందన్నమాట, దేహము కంటే భిన్నంగా ఇంకోటి ఏదో ఉందన్నమాట. అక్కడ మొదలవుతుంది ద క్రూడ్ మతం, అక్కడ మొదలవుతుంది. దాన్ని ఇంకొంచెం సోఫిస్టికేషన్ చేస్తే ఇంకా సోఫిస్టికేటెడ్గా ఉంటుంది. వీడు ఇలా ఎత్తి సంచిలో పెట్టుకు, అది వెరీ క్రూడ్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ థింగ్. ఓకే, ఉందా లేదా, దేహము కంటే భిన్నంగా ఇంకొకటి ఉందా లేదా, లేదన్న వాళ్ళు ఏమన్నారంటే లేదన్నారు. మరి తేడా ఏమి చూపించవయా, తేడా చూపించు. ఈ దేహంలో ఇంతకుముందు ఈ దేహం కదులుతూ ఉండేది, ఇప్పుడు కదలకుండగా చచ్చిపడి ఉంది, దానికి దీనికి తేడా ఉండాలి కదా, ఆ తేడా ఉండాలంటే ఇంకో తత్వాన్ని పట్టుకొచ్చి అది ఉంటే కదులుతోంది, అది లేకపోతే పడిపోయింది అని చెప్పడం కోసం ఉండాలి కదా. మరి అంటే వాళ్ళు లేదు అనే ఒక ఫిక్సేటెడ్ ఐడియాతోటి ఉండి ఆ ఐడియాను నిలబెట్టడం కోసం ఎవెవెవో వ్యాఖ్యానాలు చేశారు, అన్ని తప్పు వ్యాఖ్యానాలే, ఒక్కటి కూడా సరిగ్గా ఉండదు. వాళ్ళు ఏమన్నారంటే ఆ దేహంలో ఉండేటువంటి పంచభూతముల కలయిక ఏది గలదో ఆ కలయికే ఒక రకంగా ఉన్నప్పుడు ఆ దేహం కదులుతూ ఉంటుంది, ఆ కలయికే ఇంకో రకంగా అయినప్పుడు దేహం పడిపోతుంది. ఇప్పుడు పాలు పెరుగు అయిందనుకోండి, ఒక రకంగా చేస్తే పాలు పెరుగు అవుతుంది, ఇంకో రకంగా చేస్తే పాలు విరిగిపోతాయి, అవే పాలు. పాలు పెరగవడంలోనూ పాలు విరిగిపోవడంలోనూ వస్తుస్థితిలో మార్పు ఏమీ లేదు అని ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆ ఎగ్జాంపుల్ తప్పు, తప్పు ఎగ్జాంపులు. పాలు పెరగవ్వాలంటే అవుట్ సైడ్ నుంచి బ్యాక్టీరియల్ సపోర్ట్ కావాలి, కల్చర్ వేయాల్సి ఉంటుంది, అప్పుడే అది పెరుగవుతుంది. పాలు విరిగిపోయిందంటే అవుట్ సైడ్ నుంచి సమ్ ఎలక్ట్రోలైట్ ఏదో కంటామినేషన్ వచ్చినప్పుడే విరిగిపోతుంది. సో కాబట్టి ఇన్ ఇట్ సెల్ఫ్ తనంత తానుగా ఇతరము యొక్క అపేక్ష లేకుండా పాలు పెరుగుపోవు, పాలు విరిగిపోను పోవు. కాబట్టి వాడు ఎగ్జాంపుల్ తప్పు, బట్ ఆ రకమైన ఎగ్జాంపుల్ చూపించి వాళ్ళు ఏమన్నారంటే జీవుడు అనేవాడు ఎవడు లేడు అని ఒక సిద్ధాంతాన్ని పెట్టారు. ఈ సిద్ధాంతం సమాజంలో ఉంది, గట్టిగా ఉంది, అది నచికేతస్సుడికి తెలుసు. అంత గట్టిగా ఉంది ఆ సిద్ధాంతం, ఎంత గట్టిగా ఉందంటే మంచి బుద్ధిమంతుడైన బ్రహ్మచారికి కూడా దాని సంగతి తెలుసు, అంత బలంగా సమాజంలో ఉంది. అది మీద ప్రశ్న వేస్తున్నాడు ఏమని, యా ఇయం ప్రేతే మనుష్యే, మనిషి మరణించగా ఈ తత్వం అనేది ఒకటి, ఈ చైతన్యతత్వం అనేది ఒకటి, వేరే జీవతత్వం అనేది ఒకటి ఉంది, అస్థిత్యేకే అని కొంతమంది చెప్తున్నారు. నాయమస్థితి చేయికే, ఆ ఈ జీవుడు లేడు, ఎవడు లేడు, ఇదంతా మీ కల్పనలు, ఈ జీవుడు ఉన్నాడని, వీడు ఎక్కడికో పోతాడని అని వీడికి ఆఫ్టర్ లైఫ్ ఒకటి నువ్వు కల్పిస్తావు, దానికోసం ఈ కర్మలన్నీ అంటావు, ఇదంతా కూడా నీ ఊహ తప్ప ఇదేమీ లేదు అని కొంతమంది.
ఇది జీవ విద్య. ఏతద్ విద్యాం అనుశిష్టస్త్వయాహం. సో నీవు నాకు ఏతద్ విద్యాం అనుశిష్ట అంటే నువ్వు ఇంతవరకు నాకు ఈ అగ్ని విద్యని చక్కగా బోధించి ఉన్నావు, బాగానే ఉంది. ఇప్పుడు నాకు నీవు ఈ ఆత్మవిద్యను బోధించవలసినది అని ప్రశ్న. ఓకే, ఏతద్విద్యామనుశిష్టస్వయాహం అంటే నీ చేత నేను ఈ ఉపాసనను బోధింపబడి ఉన్నాను, ఉపదేశించి ఉన్నావు అని అర్థం దానికి. అంటే అగ్ని ఉపాసనను ఉపదేశించినావు, ఇప్పుడు నాకు ఈ ప్రశ్నకి నీవు సమాధానం చెప్పవలసినది అని ప్రశ్న. ఇది ఆ ఏతద్విద్యామనుశిష్టస్వయాహం అర్థం అవసరమైతే ఒకసారి కఠోపనిషత్తు పుస్తకం తీసి భాష్యం తీసి చూడవచ్చు. ఇది ప్రశ్న. ఓకే, ఇది మూడవ ప్రశ్న. ఈ మూడవ వరం ప్రశ్న కాదు, మూడవ వరము. ఇప్పటికి ఎన్ని వరాలు వచ్చాయి? మొదటి వరం ఏమిటో తెలుసునండి, పితృ సౌమనస్యము. అంటే మా నాయనగారి మనస్సుకి కష్టం కలగకుండా ఉండాలి. రెండవ వరము అగ్ని విద్య. అగ్ని అంటే ఈశ్వరుడు, విద్య అంటే ఉపాసన. అది ఉపాసనది, నాచికేత ఉపాసన అని పేరు. మూడవది తత్వ విషయము, జీవతత్వ విషయకమైన ప్రశ్న. ఇది అందుగురించి తృతీయ అని వచ్చింది. అలాగా వరస్తృతీయ, ఆ మూడవది అలా వచ్చింది. ఇక్కడ చదివిన దాంట్లో మనం రెండే చూసాం. మరి మూడోది ఎలా అయిందంటే ఆ పితృ సౌమనస్యాన్ని మనం వరంగా తీసుకున్నాడు ఆయన. అది మొదటిది. ఓకే, ఇది జీవ విషయ ప్రశ్న. కాబట్టి రెండో ప్రశ్న దేనికి సంబంధించినది? జీవుడికి సంబంధించిన ప్రశ్న. మొదటి ప్రశ్న అగ్ని విద్యకు సంబంధించిన ప్రశ్న. ఇంకా మూడవది ఇంకో ప్రశ్న అడిగాడు ఆయన. మూడు వరాలు ఇచ్చాడు, వరాలు అలాంటి పెట్టండి, ప్రశ్నలకి రండి. ఎందుకంటే ఒక వరం పితృ సౌమనస్యానికి మనం లెక్క వేసేయాలి, ఇంకా రెండు వరాలు మిగిలాయి. రెండు వరాల్లో ఒక వరం అగ్ని విద్యకి లెక్క వేసేయాలి, ఇంకొక వరం మిగిలింది. ఒక్క వరం మీద రెండు ప్రశ్నలు ఉండదు, ఒక్క వరం మీద ఒక్క ప్రశ్నే ఉంటుంది. మరి ఇవి రెండు ప్రశ్నలు అంటే రెండు ప్రశ్నలు కావు, అవి ఒకే ప్రశ్న. సో అలా కాదయా, అది జీవుడికి సంబంధించిన ప్రశ్న, అది వేరు, ఇది పరమాత్మకి సంబంధించిన ప్రశ్న, ఇది వేరు అని పూర్వపక్షం. నాలుగైతున్నాయని ఒకటే. అక్కడ జీవశబ్దానికి అర్థం ప్రాణధారణము చేసిన తత్వము అని అర్థం. అది పరిచ్ఛిన్నం అని ఎవడు చెప్పాడు నీకు? ప్రాణధారణ చేసింది, అది పోయింది, అదే పరమాత్మ. ఇప్పుడు ఎన్నయ్యే? ఒకటే. ఈ ద్వైతులు ఏం చేస్తారంటే దాన్ని రెండు ముక్కలు చేస్తారు. అసలు ద్వైతులు ఉపనిషత్తుల జోలికి రాకూడదు, వాళ్ళు పురాణాలను పెట్టుకోవాలి. వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, పూర్వకాలం వచ్చేవాళ్ళు కాదు. ఈ 11వ శతాబ్దానికి పూర్వం వాళ్ళు ఉపనిషత్తుల జోలికి వచ్చేవారు కాదు. ఎందుకో తెలుసిన, మాకు ఉపనిషత్తులు వద్దు, అది మా సిద్ధాంతానికి విరుద్ధం, అది మేము ఒప్పుకోం. వాళ్ళు ఉపనిషత్తుల జోలికి వచ్చేవారు కాదు, కొంచెం ఆనెస్టీ మెయింటైన్ చేసేవారు. వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. ఈ కల్తీ మీకు 11వ శతాబ్దం నుంచి వచ్చింది. వీళ్ళు చూశారు, అదే ఉపనిషత్తుల పేరుతోటి వీళ్ళు మహా అల్లరి చేస్తున్నారు, ఏమిటో చూద్దాం రా ఉపనిషత్తులు అని. అరే ఉపనిషత్తులు కూడా మన్నే సపోర్ట్ చేస్తున్నాయి, లెట్ అస్ డూ దాట్ అండ్ దే హ్యావ్ డన్ ఇట్. సో నాలుగు ప్రశ్నలు కావాల్సి వచ్చాయి వాళ్ళకి. ఎందుకని, జీవ ప్రశ్న ఈశ్వర ప్రశ్న రెండు ప్రశ్నలు వేరు వేరు. ఇక్కడ జీవ ప్రశ్న ఈశ్వర ప్రశ్న ఇన్ని లేవు, ఉన్నది ఒకటే పాయింట్. ఇంతవరకు బాడీ యాక్టివ్గా ఉంది, ఇప్పుడు పడిపోయింది. దెర్ ఈజ్ వన్ ప్రిన్సిపల్, అది యాక్టివేట్ చేసిన ప్రిన్సిపల్ ఉంది, దాని మాట ఏమిటి? జీవ అంటే అర్థం అది. జీవ ప్రాణధారణే అంటే ఈ దేహానికి ప్రాణశక్తిని ఇచ్చిన తత్వము, దాని గురించి చెప్పమన్నాడు. ఆ తత్వం ఉందా లేదా, ఆ తత్వం ఉందా లేదా అంటే దేవుడు ఉన్నాడా లేదా అని ప్రశ్నించినట్టే. కాబట్టి మీకు తెలుసో తెలీదో, ఉపనిషత్తుల్లో ఇట్ ఈస్ నాట్ సో మచ్ అబౌట్ గాడ్ యాజ్ ఇట్ ఈజ్ అబౌట్ గాడ్లీనెస్. ఇప్పుడు మీకు ద్వైతంలో ఏమిటవుతుందంటే ఇట్ ఈస్ సో మచ్ అబౌట్ గాడ్, కాబట్టి అంత గాడ్ గురించి ఉంటుంది. అదిగో గాడ్,
ఎక్కడున్నాడు? వైకుంఠంలో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు నిద్రలేచి టైము కాబట్టి సుప్రభాతం చదువు, ఇప్పుడు స్నానం టైము కాబట్టి అభిషేకం చేయి, ఇప్పుడు నైవేద్యం పెట్టు, ఇప్పుడు నిద్రపోయే టైము కాబట్టి ఉయ్యాల ఊపు, ఇప్పుడు పడుకునే టైము కాబట్టి తలుపులు వేయి. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ గాడ్, ఆల్మోస్ట్ నథింగ్ అబౌట్ గాడ్లీనెస్ ఇన్ యూ కదా. ఉపనిషత్తు దగ్గరికి రండి. ఇట్ ఈజ్ అబౌట్ గాడ్లీనెస్ ఇన్ యూ. ఇట్ ఈజ్ నాట్ సో మచ్ అబౌట్ ఎ గాడ్ అబౌవ్ ఆర్ అవే. ద్వైతానికి అద్వైతానికి ఉండే తేడా చెప్తున్నా మీరు. ఇప్పుడు మీరు చాలా శాస్త్రాలు మీరు చదివారు, చాలా ఉపనిషత్తులు చదివారు. ఇప్పుడు కొత్తగా ఇంకో టెక్స్ట్ యాడ్ చేయటం కాదు పాయింట్. ఈ టెక్స్టులన్నిటినీ బాగా డైజెస్ట్ చేసుకుని ఆకలింపు చేసుకున్న తర్వాత వచ్చేటువంటి విషన్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకోసం మీకు చెప్తున్నా. ఇట్ ఈస్ నాట్ సో మచ్ అబౌట్ గాడ్. ఇప్పుడు భగవద్గీత తీశారనుకోండి, భక్తి యోగమే తీయండి. భక్తి యోగంలో గాడ్ గురించి చెప్పి మాటలు పెద్ద ఎక్కువ ఉండనే ఉండవు. ఏదో కూటస్థం అచలం ధ్రువం అంటూ ఏవో నాలుగు మాటలు చెప్పాడు. ఎక్కడా ఒక ఆకారం గురించి కానీ ఏమీ చెప్పనే లేదు. కూటస్థం అచలం ధ్రువం అంటూ ఇలాంటి ఒక తత్వాన్ని చెప్పాడు. మిగిలినదంతా కూడా నీ గురించే. హౌ డు యూ గెట్ ఇన్ టు గాడ్లీనెస్? చూడయా, శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ అని మొదలుపెట్టి నీలో ఉన్న జ్ఞానము నీలో ఉన్న అభ్యాసము కంటే గొప్పది. నువ్వు ఇది చేయలేకపోతే పోనీ అదైనా చెయ్యి, అది చేయలేకపోతే కనీసం కర్మఫల త్యాగమైనా చేసుకో అని అద్వేష్టా సర్వభూతానాం అని ఇలా మొదలుపెట్టి, ఇట్ ఈస్ సో మచ్ అబౌట్ గాడ్లీనెస్ ఇన్ యూ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ గాడ్ సమ్వేర్ ఎల్స్. అద్వైతానికి ద్వైతానికి ఎంత తేడాయో చూసారా మీరు? ఉపనిషత్తులు ఇట్ ఈస్ నాట్ అబౌట్ గాడ్ సమ్వేర్, వెరాజ్ ఈ ద్వైత మతాలు దే ఆర్ ఆల్ అబౌట్ గాడ్ సమ్వేర్. కాబట్టి చాలా మౌలికమైన డిఫరెన్స్. ఇక్కడ రెండు ప్రశ్నలు కావు ఇవి. రెండు ప్రశ్నలు అంటే ఏమిటి? ఇక్కడ నువ్వున్నావు, అక్కడ దేవుడు ఉన్నాడు, ఈ నువ్వేమిటి, ఆ దేవుడు ఏమిటి, ఇవి రెండు ప్రశ్నలు అవుతాయి. ఇక్కడ రెండు ప్రశ్నలు కాదు ఇది, ఇది ఒకటే ప్రశ్న. ఏమండి ఈ బల్బులో ఉన్న పవర్ ఏమిటి, అక్కడ శ్రీశైలంలో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్లో ఉన్న పవర్ ఏమిటి అని అడిగితే అవి రెండు ప్రశ్నలు అవుతాయా ఒక ప్రశ్న అవుతుందా? ఒకటే ప్రశ్న. అలా అర్థం చేసుకోవాలి. అదే ఇది జీవ విషయ ప్రశ్న. ఈ ఆస్పెక్ట్ని తర్వాత శంకరులు సెటిల్ చేయబోతున్నారు. నేను కొంచెం యాంటిసిపేట్ చేసి చెప్పాను. అన్యత్ర ధర్మాత్ అన్యత్రాధర్మాత్ అన్యత్రాస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్ పశ్యసి తద్వద ఇతి పరమాత్మ విషయ. చూడండి, మన జీవితము ఈ గుణాల మధ్య తగులుకుని ఉన్నది. తత్వము గుణాతీతము అని చెప్పినట్టుగానే మన బతుకంతా కూడా ఈ ద్వంద్వాల మధ్యన ఇరుక్కుపోయి ఉన్నది. ఇగో ఇది ధర్మము, ఇది అధర్మము, ఈ కర్మను మేము చేసుకున్నాము, ఇంతవరకు ఈ కర్మను ఇంకా చేయలేదు. ఇది వైదికుడు. అన్యత్రాస్మాత్ కృతాకృతాత్ ఇది వైదికులు అలా ఉంటారు. వైదికులు ఎలా ఉంటారంటే అగ్నిఆధారం చేశాను కానీ సోమయాగం చేయలేదు. పండితులు కలుసుకున్నప్పుడు అలా, ఏమయ్యా నువ్వు ఇంకపాటికి సోమయాగం చెయ్యి, ఏమిటి వాయిదా వేస్తున్నావు, అలాగా మేనం మేషం లెక్క పెడతావు, చేయి సోమయాగం, సంకల్పం చేయి అని ప్రోత్సహిస్తారు. సరే ఇంకా నేను కూడా అంటే నాకు ఇంట్లో కలిసి రావట్లేదండి, వీళ్ళు కలిసి రాలేదు, లేకపోతే నా భార్యకు ఆరోగ్యంగా లేదు, లేకపోతే నాకు ఆరోగ్యంగా లేదు, డబ్బు కొంచెం తక్కువైంది, ఇలాంటివేవో సాకులు చెప్తూ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు ఉండేవేరా? ఏదో 5 రోజులు కాదని మనం కొంచెం ఓపిక పెడితే అయిపోతుంది. మొదలు పెడితే ఆ డబ్బులు అవే వస్తాయి, ఆరోగ్యమో అదే వస్తుంది, ఫుల్ ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఊను సంకల్పం చేయి అని ప్రోత్సాహం చేస్తారు. సరే ఇంకా ఈ వసంత ఋతువులో నేను చేసేస్తాను అని వాళ్ళు సంకల్పించుకుని ఆ సోమయాగం చేస్తారు. సో ఆ రకంగా ఇది చేశాను, ఇది చేయలేకపోయాను. ఈ సోమయాగం 2 ఏళ్ళు అయిపోయి పాత పడిపోతుంది. ఏమో చైనానికి సంకల్పం చేయబోయే అని మళ్ళీ నెక్స్ట్ అలా పోతూ ఉంటుందని
ఇది కృతమో ఇది అకృతమో. ఇది వైదికుని యొక్క జీవితము కృతాకృతముల మధ్యన ఊగిసలాడుతూ ఉంటుంది. ఆధునిక కాలంలో తీర్థయాత్రలు ఏమంటే దక్షిణ దేశ తీర్థయాత్రలు చేశాను తప్ప ఉత్తర దేశానికి వెళ్ళనే లేదండి, చార్ధామ్ వెళ్ళలేదండి. దక్షిణ దేశం ఉత్తర దేశం రెండు అయిపోతే సాక్షి జగన్నాథ్ని చూడలేదండి. సాక్షి అని ఆయన సాక్షి ఏదో ఉందిగా, సాక్షి గోపాలను చూడలేదండి, జగన్నాథ్ని చూడలేదండి. జగన్నాథుని చూడకపోతే అసలు ఏమీ చూసినట్టే కాదు. అక్కడ ఒక కుండలో అన్నం పెడితే 24 కుండలో కూడా ఉడుకుతుంది. అదేవో అదేమిటో దాని ఫిజిక్స్ ఏదో ఏడవాలి, కానీ దాని గురించి ఏదో మహిమ అంటాడు వీడు. ఇప్పుడు ఇప్పుడు యాదు నేను నా దగ్గర ఒక కుక్కర్ ఉంది, అప్పుడప్పుడు ఎప్పుడైనా ఉపయోగిస్తాను. ఆ కుక్కర్ ఏమిటంటే దానికి 2 లెవెల్స్ ఉంటాయి. అడుగు లెవెల్లో ఉడికేపటికి 5 లెవెల్లో కూడా ఉడికిపోతుంది, ఎందుకంటే హీట్ ట్రాన్స్ఫర్. హీట్ ట్రాన్స్ఫర్ అడుగుది 70 డిగ్రీలకు వచ్చింది అనుకోండి, పైది ఎంతవరకు ఉంటుంది, 50కి వచ్చి ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఎంతసేపు మెయింటైన్ అవుతుంది, అనదర్ 2-3 మినిట్స్ ఆ డిఫరెన్స్ మెయింటైన్ అవుతుంది. అడుగుది 90కి వెళ్ళేప్పటికి పైది 2 నిమిషాలు ఆలస్యంగా 70, 80, 90కి వచ్చేస్తుంది. అడుగుది సాచ్యురేషన్ పాయింట్ 100కి వెళ్ళిపోయింది అనుకోండి, పైది వితిన్ 2 మినిట్స్ దట్ ఆల్సో రీచెస్. దాని మీద అరగంట కూర్చోబెట్టేప్పుడు ఇక ఫైదాలకి అడుగుదాలకి తేడా ఉండదు, హీట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. బేసిక్ కామన్ సెన్స్ సైన్స్. ఇదేమీ లేకుండా జగన్నాథ క్షేత్రంలో ఓ కుండలో ఉడికితే అన్ని కుండల్లోనూ ఉడికేసినట్టే అని. అక్కడ ఎంగిల్ తిన్నా పర్వాలేదు. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఎంగిలి, ఇట్ ఈజ్ అబౌట్ హైజీనిక్గా ఉందా లేదో చూసుకోవాలి. ఎంగిల్ పాయింట్ కాదు. లేకపోతే ఎంగిల్ తిన్నా పర్వాలేదని ఇంటికి రోగం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తెచ్చుకుని వస్తే మళ్ళీ యాంటీబయాటిక్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వేషాలు ఉన్నాయి చూసారా, ఇవి ధర్మానికి చాలా హానిని చేస్తాయి, జనుల్ని అంధవిశ్వాసంలోకి నెట్టివేస్తాయి. దానికి నువ్వు దేవుడికి సంబంధం ఏం లేదు. ఏదో జగన్నాథుని చూడలేదండి అని వీడికి అదో బెంగ, ఇది అంతా చూసాం పండర్నాథుని చూడలేదని ఇంకో బెంగ, ఇది కృత అకృత ఇలా పోతూ ఇలా ఉంటారు జనాలు. వీటి మధ్యన ఊగిసలాడుతూ ఉంటారు. ఇంకా అన్యత్ర భూతాచ్య భవ్యాచ్య, మన బతుకంతా కూడా ఒక పెండులంలాగా ఊగిసలాడుతూ. మీ మనస్సును మీరు చూసుకోండి, ఇట్ ఈజ్ ఆల్వేజ్ ఆసిలేటింగ్ బిట్వీన్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్. ప్రజెంట్లో ఉండదు అది, ఎందుకంటే ప్రజెంట్ అంటే మైండ్లెస్ థాట్లెస్ స్టేట్. థాట్ ఉండదు ప్రజెంట్లో, థాట్ ఉండదు థాట్లెస్ స్టేట్కే ప్రజెంట్ అని. అంటే ఆ పెండులం ఆగిపోతే ప్రజెంట్, పెండులం ఊగుతున్నంతసేపు నో ప్రజెంట్, ఎదర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్. భూతాచ్య భవ్యాచ్య, ఈ పాస్టు ఫ్యూచరు, పాస్టు ఫ్యూ అంతేనా, బతుకుంటే ఇంతేనా. నేను రిటైర్ అయిపోయాను, నా వెనకాల పాస్ట్ ఉంది, ఏవో ఇమోషన్స్ ఉన్నాయి, ఏవో ఫీలింగ్స్ ఉన్నాయి, నేను చేసిన ఘనకార్యాలు ఏవో కొన్ని ఉన్నాయి. ఇల్లు కట్టాను హైదరాబాదులో, ఇల్లు కట్టాను అదో పెద్ద ఘనకార్యం. హైదరాబాదులో ఇల్లు కట్టారు, పూర్వం ఓ ప్లాట్ కొని ఇల్లు కట్టేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి అయిపోయింది, ఇప్పుడు ఫ్లాట్ కొనుక్కోవడం. హైదరాబాదులో ఫ్లాట్ కొనుక్కున్నాను అదో ఘనకార్యం. అమ్మాయి పెళ్లి చేశాను ఇదో ఘనకార్యం. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటే ఏదో సామెత. ఇవన్నీ చేశాను, పిల్లల్ని పైకి తీసుకొచ్చాను, రిటైర్ అయ్యాను, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను, కొద్ది గొప్ప 200 తులాల దాకా బంగారం కూడా కొని పెట్టాను, ఇవన్నీ చేశాను, తీర్థయాత్రలు ఏవో కొంత చేశాను. ఇదంతా గతం. నా భవిష్యత్ ఏమిటి, ఈ బీపీ వచ్చింది ఇది ఎక్కడ తేలుతుందో, ఇది భవిష్యత్తు. ఈ పిల్లలు పైకి వచ్చారు, ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒకడు ఇండియాలో ఉన్నాడు, ఎవడు చెప్పిన మాట విండు, పలకరించరు, మాట్లాడరు, చాలా నిరాదరణతో మాట్లాడతారు. వీడు చాలా ఆదుర్దతో వెయిట్ చేస్తూ ఉంటాడు వాడితో మాట్లాడదామని. వాడు వారం తర్వాత కనపడతాడు, అరే నాన్న నీతో మాట్లాడాలి వెళ్ళాలంటే, చూడండి ఇప్పుడు నాకు కాళ్ళు లేదు, నేను అర్జెంటుగా క్లబ్కి వెళ్ళిపోవాలి, మీతో తర్వాత మాట్లాడతానని వెళ్ళిపోతాడు. వాడు వీడు నిలబడకుండా వెళ్ళిపోతాడు. ఈయన ఇంతటి పెద్ద అయినా నిరుత్సాహంతో కుప్పకూలిపోతాడు. వాడికి తెలియదు మనం పెద్ద మనిషిని మనం కష్టపెడుతున్నామని. వాడు ఎరగడు, ఎరుగుంటే పాపం అంత కష్టపెట్టడేమో కూడాను, వాడికి తోచదు. ఎందుకంటే ఆ జనరేషన్ గ్యాప్ అనేది అలా ఉంటుంది. వాడి సహజ ధోరణిలో వాడు పోతూ ఉంటాడు. వాడి సహజ ధోరణి అంతా కూడా ఈయనకి దుఃఖహేతువు అవుతూ ఉంటుంది.
ఇదంతా కూడా ఈ సంసారం ఇలాగ భవిష్యత్తు గురించి బెంగపెట్టుకుని వీళ్ళు సరిగ్గా సర్వీస్ చేస్తారో చేయరో, వాళ్ళు ఈ చుట్టూ పెట్టుకున్న జనం పెద్దవై ఇప్పుడు బ్రహ్మచారికి పెళ్లి చేసుకోమని సలహా ఏమని చెప్తారో తెలుసు, నాకు పెళ్ళి వద్దు అంటే ఏమంటారు, అదే పెద్ద వయసు వచ్చాక తోడు ఉండాలిరా అని చెప్పి చెప్తారు వాడికి, 25 ఏళ్ళ వాడికి. సరే వీడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు, ఇప్పుడు వీడికి పెద్ద వయసు వచ్చాక ఇప్పుడు తోడు ఎవళ్ళు ఉండాలి, భార్య తోడు ఉండాలి, పిల్లలు తోడు ఉండాలి, ఉంటారా? అలాంటి గ్యారంటీలు ఏమైనా ఉన్నాయా? భార్య వీడికి తోడు ఉంటాడా లేకపోతే వీడు ఆవిడికి తోడు ఉండాలా? ఆవిడే పెద్ద ఆవిడ అవుతుంది వీడితో పాటుగా, ఎవడు ఎవడికి తోడు? ఇదంతా కూడా మహామాయ. భవిష్యత్తు గురించి నాకు అర్థమైనంతలో ఎవడైనా దేన్నో ఒకదాన్ని చూసి నీ భవిష్యత్తు నేను చెప్తానని అన్నాడంటే వాడు అయితే మూర్ఖుడయి ఉండాలి లేకపోతే మోసగాడయి ఉండాలి. ఈ వినివాడు మూర్ఖుడనే దాంట్లో సందేహం ఏమీ లేనేలేదు. ఎందుకంటే భవిష్యత్ అనేది ఇట్ ఈస్ సచ్ ఎన్ అన్ప్రెడిక్టబుల్ ఎంటిటీ, ఇట్ ఈస్ దాన్ని ఎవడు ప్రిడిక్ట్ చేయలేరు, ఎవడు ప్రిడిక్ట్ చేయలేరు. మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ థింగ్ ఇట్ ఈస్. వర్షాలను ప్రిడిక్ట్ చేస్తారు, వర్షాలను ప్రిడిక్ట్ చేస్తారు. ఇది ఇప్పుడు మీకు 2 రకాల ప్రొడిక్షన్స్ ఉంటాయి. పంచాంగ శ్రవణంలో ఓ రకం ప్రొడిక్షన్ ఉంటుంది, ఏదో వర్షాధిపతి 32 34 కాబట్టి వర్షాలు బాగా పడవు అని రాస్తాడు వాడు. ఈ మీటీరాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకో ప్రొడిక్షన్ చేస్తారు. వీళ్ళలో అట్లీస్ట్ మీటీరాలజీ వాళ్ళు ఆనెస్ట్గా ఉంటారు వీళ్ళు. వీడి పంచాంగం రాసేవాడు ఏవో ఎప్పటివో వస్తున్న 4 శ్లోకాలు కంఠస్థం చేసి దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి పాత సంవత్సరంలో రాసినది, లాస్ట్ ఇయర్ రాసింది కాకుండా 3 ఏళ్ల క్రితం రాసింది, 8 ఏళ్ళది రాస్తాడు. కట్ అండ్ పేస్ట్ అంటారు దీన్ని ఆధునిక పరిభాషలో. 4 ఏళ్ల క్రితం రాసింది ఏదో ఉంటుంది, అది కట్ చేసి ఇక్కడ పెడతాడు. అలాగే అదే దాన్నే తిప్పుతూ ఉంటాడు. కూర పులుసు ఉన్నాయి, నువ్వు కూర తినేసావా? తినేసాను. పులుసు వేసుకు తిను, ఇది తినేసాను, నాకు ఇంకా ఆకలి, మళ్ళీ కూర వేసుకు తిను అంతే, అవే తిప్పుతూ ఉంటాడు. ఈ పంచాంగం వాళ్ళు ఇలా ఉంటారు వీళ్ళు. ఇంత అసలు అప్డేట్ చేసుకోవాలనేటువంటి జ్ఞానం లేకుండా అప్డేట్ చేసుకోవద్దండి. అప్డేట్ అనేది ఒకటి ఉంటుందిగా, ఉండదా అలాగేమీ? అప్డేట్ అనేది ఉండద్దు ఆత్మవిద్యకి తప్ప. సర్వమునకు అప్డేటింగ్ అనేది ఒకటి ఉంటుంది. అది ఎందుకంటే అది చలిస్తూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది, కదిలేదానికి మీరు అప్డేట్ చేసుకోవద్దు. కాబట్టి వర్షాకాలానికి ఏం ప్రిడిక్షన్? అది వాట్ కైండ్ ఆఫ్ ప్రిడిక్షన్ ఇట్ ఈస్? కేరళకి 30వ తారీఖున వస్తుంది, వాట్ కైండ్ ఆఫ్ ప్రిడిక్షన్ ఇట్ ఈస్? అది మీ గతకాలము యొక్క అనుభవాన్ని మీరు దౌరాయిస్తున్నారు తప్ప మీరేం ప్రిడిక్ట్ చేస్తున్నారు? మీరేం ప్రిడిక్ట్ చేయట్లేదు. అంచేతనే అది 30వ తారీఖు రావడం మానేసి 5వ తారీఖు వస్తే మీరు వేలముఖం వేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది అదే అయింది. ఏవో అక్కడ ఉండేటువంటి అట్మాస్ఫరిక్ ఫార్మేషన్స్ మీద బేసే ఇటు అటుగా వస్తూ ఉంటాయి. ఎండలు అంత బాగా ఎప్పుడైతే కాసేయో వర్షాలు బాగా పడాల్సి ఉంటుంది. అది ప్రకృతి ధర్మాలు అవి. కాబట్టి భవిష్యత్తు గురించి బెంగ అనేది తప్ప భవిష్యత్తు గురించి ప్రిడిక్షన్ అనేది ఏమీ ఉండదు. భవిష్యత్తు గురించి బెంగ ఉంటుంది. బెంగ అంటే ఒక రకమైన అన్సర్టెంటీ. జనులు అన్సర్టెంటీని దుఃఖంగా మార్చుకుంటారు, జ్ఞానులు అన్సర్టెంటీని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు జ్ఞానికి అంత ఎంజాయ్మెంటే, వాడికి మధ్యాహ్న భోజనం ఎక్కడో ఇంకా ఫిక్స్ అయి ఉండదు. ఎక్కడ మనకు మధ్యాహ్న భోజనం ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా ఫిక్స్ అయి ఉండదు, హ్యాపీగా ఉంటాడు. మధ్యాహ్న భోజనం ఆల్రెడీ ఫిక్స్ అయిన వాడు బెంగ పెట్టుకుని ఉంటాడు, నా భోజనం ఎక్కడ ఉంటుందో అని. ఆల్రెడీ వండుకునే అన్ని మూతలు పెట్టుకుని వచ్చాడు, వెళ్ళి భోజనం చేయడమే తర్వాత వాడికి బెంగ నాకు భోజనం దొరుకుతుందో దొరకదు అని. వీడు మధ్యాహ్న భోజనం ఎక్కడ దొరుకుతుందో వాడికి ఇంకా ఐడియా లేదు, హ్యాపీ. అన్సర్టెంటీని ఎంజాయ్ చేస్తారు మహాత్ములు. అన్సర్టెంటీని ఇన్సెక్యూరిటీగా మార్చుకోరు వాళ్ళు. వెరాజ్ అజ్ఞాన సంసారులకు అన్సర్టెంటీ బికమ్స్ ఇన్సెక్యూరిటీ. దే వాంట్ టు బి సర్టెన్. అండ్ మా పిల్లాడు ఇంటర్మీడియట్లో వాడికి 1st క్లాస్ వస్తుందంటారా అని అడుగుతాడు.
ఏం చేస్తున్నాడంటే, మొన్ననే నెల రోజులైంది వీడు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాయి, ఎప్పటికి ఫస్ట్ క్లాస్, ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఆ ఫస్ట్ క్లాస్ సంగతి ఇప్పటి నుంచే ఎందుకు అని అంటే, అదేదో ముందే తెలిసిపోతే హాయిగా నేను ఉండగలుగుతాను, లేకపోతే 2 ఏళ్ళు టెన్షనే వీడికి. సంసారాలు ఎలా ఉంటారు, మహాత్ములు ఎలా ఉంటారు, ఇంటర్మీడియట్లో చేరాడు కదా, దెక్కజాయి 2 ఏళ్ల తర్వాత ఏదైతే ఏదో దాని గురించి అసలు ఇప్పుడు ఆలోచన ఏమిటి అన్నట్టుగా మహాత్ములు ఉంటారు. కాబట్టి ఈ భూత భవిష్యత్తుల మధ్యన నలిగిపోతూ ఉంటారు ఈ సంసారంలో. ఇంతేనా జీవితం అంటే, ఇంతేనా సత్యతత్వం, ఇలాగే ఉంటుందా, లేకపోతే దీనికంటే అతీతంగా ఏదైనా ఉందా? యత్తత్ పశ్యసి, నీకేమైనా తెలుసా, నీకేమైనా తెలుసుంటే చెప్పు, లేకపోతే నా దారినే పోతా. అన్యత్ర భూతాచ్య భవ్యాచ్య యత్తత్ పశ్యసి, యత్ పశ్యసి తద్వద. యత్ జానాసి అని కూడా అండవు, యత్ పశ్యసి. పశ్యసి అన్నదానికి జానాసి అన్నదానికి చాలా తేడా ఉంది. జానాసి అంటే చూచాయిగా తెలుసు, నేను విని ఉన్నాను, ఎక్కడో చదివాను విన్నాను, చూచాయిగా తెలుసు. పశ్యసి అంటే అనుభవంలో, నా అనుభవంలో ఉన్న మాట నీకు చెప్తున్నాను విను అని. ఎత్త పశ్యసి, ఎఫ్ పశ్యతి స పశ్యతి. వేదాంతంలో తెలుసుకోవటానికంటే అనుభవానికి ప్రాధాన్యం ఎక్కువ. వేరే తర్కశాస్త్రంలో అనుభవం ఉంటే ఉండదు, తెలుసుకోవడమే అక్కడ గోల్. తర్కం కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, ఏదైనా కూడా గణితము కానీ, మ్యాథమెటిక్స్ తెలుసుకోవడమే ముఖ్యం అక్కడ. వెరాజ్ వేదాంతంలో తెలుసుకోవడం ముఖ్యం కాదు, తెలుసుకోవడం ఈజ్ ఓన్లీ 1 స్టెప్. అల్టిమేట్గా అనుభవపూర్వకంగా అనుభవానికి వచ్చినదే జ్ఞానం, అదే యథార్థమైన జ్ఞానం, అనుభవానికి రావాలి. ఇది బుద్ధుడు. బుద్ధుడు ఏమన్నాడు, ఈ పశ్యసీయే పట్టుకున్నాడు, మిగతావన్నీ డ్రాప్ చేశాడు ఆయన, మిగతావన్నీ వద్దన్నాడు, ఈ పశ్యసీయే అన్నాడు. మన శంకరులు వీళ్ళు ఏమన్నారంటే, ఇవన్నీ ఈ స్టెప్స్ రా, ఇవన్నీ ఈ స్టెప్స్ అట్టి పెట్టుకునే ఆ పశ్యసీ కూడా పెట్టుకోమని వీళ్ళు అన్నారు. మొత్తం మీద అల్టిమేట్గా అందరూ ఒకే అభిప్రాయంలో ఉంటారు, కృష్ణుడు, శంకరుడు, బుద్ధుడు, ముగ్గురు ఒకే రకంగా మాట్లాడతారు. మీరు చూసినట్లయితే ఏకరూపంగా ఉంటుంది, కృష్ణుడు, శంకరుడు, బుద్ధుడు, ఆ వరుస. మేబీ ది అదర్ వే, కృష్ణుడు, బుద్ధుడు, శంకరుడు. కాబట్టి నీకు అనుభవపూర్వకంగా ఒక తత్వము గలదు. ఈ తత్వంలో ఇది చేశాను, ఇది చేయలేదు, ఇది గతము, ఇది భవిష్యత్తు, ఇది పుణ్యము, ఇది పాపము, ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది ధర్మము, ఇది అధర్మము, ఈ ద్వంద్వాలు ఏమీ ఉండవు, వీటికి అతీతము. అన్యత్ర అంటే అతీతము, వీటికి నెత్తి మీద ఉంటుంది, అది వీటిల్లో చిక్కుకుని ఉండదు. అది నీవు ఎరుగుదువా అనుభవపూర్వకంగా, అది నాకు చెప్పు. ఇది పరమాత్మ విషయ, ఇది పరమాత్మకు సంబంధించిన ప్రశ్న. అసలు ఈ ప్రశ్నలు చాలా చిత్రంగా ఉంటాయి. మనం దేవుణ్ణి ఎలా చూసుకుంటాం? సో ధర్మానికి, ధర్మము చేత పొందదగిన వాడు అని. మీరు ధర్మం చేయండి, వైకుంఠానికి పోతారు, వైకుంఠంలో మీకు దేవుడు దొరుకుతాడు. ఎక్కువ ధర్మం చేస్తే ఎక్కువ బాగా దగ్గరగా దొరుకుతాడు. మీకు చెప్పా కదా, పోపు రాసిస్తాడని, అలాగా అది అదే. వేరే ఇక్కడ ఏమిటో తెలిసిన చూడయా, ధర్మము అధర్మము, మనిషి ఒక వీక్నెస్ ఆఫ్ మైండ్ ఉండే అధర్మాన్ని చేస్తాడు, మనస్సు స్ట్రాంగ్గా ఉన్నవాడు ధర్మాన్ని చేస్తాడు. ఆ రెండు ఉంటాయి, మంచి చెడు ఉంటాయి. ప్రతివాడి జీవితంలోనూ ధర్మము ఉంటుంది, అధర్మము ఉంటుంది. ప్రకృతి అంటే వేసవి కాలము ఉంటుంది, చలికాలము ఉంటుంది. కాలం యొక్క ప్రవాహంలో గతము ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. వీటికి అతీతమైనది ఏది? అదే పరమాత్మ. ఇక్కడ పరమాత్మ అంటే వీటన్నిటికీ అతీతమైనది పరమాత్మ. దీనిని అని చెప్పవలసినది. ఇది పరమాత్మ విషయ, ఇది పరమాత్మకు సంబంధించిన ప్రశ్న. మనం ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే గనక ఒక 5 నిమిషాలు ధ్యానాన్ని చేద్దాం. ఈరోజు అక్కడ రాజపథ్లో చెప్పిన ధ్యానము చాలా బాగుందని అనిపించింది నాకు. నడుము నిటారుగా పెట్టి కళ్ళను
కోమలముగా మూసి కూర్చోగానే మనస్సు కూడా శాంతము ఏకాగ్రము అవుతుంది, సహజంగా అవుతుంది. దానికే ధ్యానముద్ర అని పేరు. ధ్యానము అంటే అదేదో అతీంద్రియమైన మహిమాన్వితమైన గొప్ప స్థితి మనకు అందుబాటులో ఉండదు అనే దృష్టి సరికాదు. ధ్యానము అంటే నా స్వరూపాన్ని నేను తెలుసుకొనుటయే ధ్యానము. అంటే నా దేహాన్ని గురించి నేను తెలుసుకుంటే అది ధ్యానమే. నా మనస్సును నేను తెలుసుకుంటే అది ధ్యానమే. తెలుసుకోవడం వల్ల ఏమిటి ఉపకారము? నా దేహాన్ని గురించి నేను తెలుసుకున్నప్పుడు నాకు దేహముపై ఒక కమాండ్, ఒక నియంత్రణ, తద్వారా ఒక స్వాతంత్ర్యము, ఫ్రీడమ్ వస్తుంది. కాబట్టి ధ్యానము యొక్క ప్రయోజనము ఫ్రీడమ్. అలాగే నా మనస్సును నేను చదివితే, పుస్తకాన్ని చదివినట్టుగా మనస్సును చదివినప్పుడు నా మనస్సు నాకు తెలుస్తుంది, తద్వారా నాకు మనస్సుపై ఒక నిగ్రహము, ఒక కమాండ్ వస్తుంది. దానివలన నాకు ఫ్రీడమ్ లభిస్తుంది. నేను అంతర్ముఖుడనై బహిర్ముఖత్వాన్ని విడిచి, అంటే ఎల్లప్పుడూ బయట ఉండేదాన్ని చూచి ప్రయత్నాన్ని మానివేసి నాలో నేను చూచుట, నన్ను నేను అరయుట, ఇదియే ధ్యానం. చాలా సింపుల్, వెరీ సింపుల్. నా గురించి నేను తెలియట, నాలో నేను ఉండుట, ఇదేమంత కష్టము? ప్రపంచంలో సంసారంలో చక్కర్లు కొట్టే మనస్సును వెనుకకు తీసి నాలో నేను ఉండుట, ఇదే ధ్యానమైతే దీంట్లో కష్టమేమున్నది? ఏమీ లేదు. ఇదే యోగమైతే ఇంతకంటే సరళమైనది ఏదీ లేదు. నిజానికి సంసారంలో వ్యవహరించడం కంటే నాలో నేను ఉండుట ఏ చాలా సరళమైన విషయము. నాలో నేను, నేను నేనుగా ఉండుట, నాలో నేను ఉండుటలో ఒక శాంతి గలదు. ప్రపంచ వ్యవహారంలో ఈ శాంతి లేదు. నాలో నేను ఉండడంలోనే ఈ శాంతి గలదు. ఈ శాంతిని నేను ఎందుకు వదులుకోవాలి? నేను నాలో ఈ శాంతిని అభ్యసిస్తాను. ఈ శాంతిని ఆవిష్కరించుకుంటాను. నాతో నేను, నాలో నేను
శాంతిగా ఉన్నట్లయితే జీవితం అంతా శాంతిమయము అవుతుంది. ఆ శాంతియే సుఖము. ఆ శాంతియే సత్యము. శాంతి శాంతి శాంతి. మెల్లగా కళ్ళను తెరవాలి. ఓ